హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో మీ మస్తు మజా మామా మహేష్ వచ్చేసాడు పాటలన్నీ మూటగట్టుకొని మీ అందరి ముందుకు వచ్చేసాడు సో మామజేన్ మామేజ్ హైదరాబాద్ తాజా పరిస్థితి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తాజా పరిస్థితి మామూలుగా లేదు ఎందుకంటే సంక్రాంతి శోభ సంతరించుకుంది బస్సులన్నీ ఫుల్ అయిపోయాయి ట్రైన్లన్నీ ఫిల్అప్ అయిపోయాయి క్యాబులు దొరకడం లేదు జనరల్గా ఇక్కడ నుండి కూకట్పల్లికి మనము క్యాబ్లో పోవాలంటే మినిమం 150 రూపీస్ అవుద్ది కానీ ఇప్పుడు మీరు క్యాబ్లో పోవాలంటే తడిసి మోపడవుద్ది సో హైదరాబాద్ మెట్రో కూడా మొత్తం ఫిల్అప్ అయిపోయింది పిల్ల జెల్ల తట్ట బుట్ట అన్నీ చదురుకొని చక్కగా వాళ్ళు ప్రేమించినటువంటి వాళ్ళ పుణ్య గ్రామం వాళ్ళు పుట్టినటువంటి గ్రామానికి అందరు కూడా తరలిపోతున్నారన్నమాట సో ఇక ఇప్పటికే హైదరాబాద్ సగం ఖాళీ అయిపోయింది దొంగలకి ఇదొక మంచి అవకాశం ఏముండవు ఇంట్లో అలాగే కూకట్పల్లి మొత్తం ఆల్మోస్ట్ ఒక 45% ఖాళీ అయిపోయింది అందరు కూడా ఆంధ్రప్రదేశ్ వెళ్తున్నారు అలాగే ఇక ఆఫీస్లో పనిచేసేవాళ్ళు ఏదో పోతున్నారు అలా సైన్ చేసి వస్తున్నారు ఈ అంటే రేపు ఎల్లుండి అంటే బుధవారం గురువారం శుక్రవారం సార్ మార్నింగ్ నుండి కడుపు నొస్తుంది అంటే శుక్రవారం ఆయన హాలిడే తీసుకున్నానుకో శనివారం ఆదివారం సోమవారం మంగళవారం బుధవారం మళ్ళా మెల్లగా గురువారం నారు వస్తారు సో ఈ 1 వీక్ ఫుల్గా ఎంజాయ్ చేసి వచ్చేస్తారనమాట సో అది అలాగే ఇక బోర్డులన్నీ ఆఫర్లు ఇచ్చేవాళ్ళు ఆఫర్లు ఇస్తూనే ఉన్నారు షాపింగ్ కాంప్లెక్స్ ఎక్కడికి వెళ్ళినా కూడా ఫుల్ ప్యాక్ అయిపోయింది నేను రెగ్యులర్గా వెళ్ళే షాప్కి బట్టలు తీసుకుందామని చెప్పేసి పైన స్టాక్ రాలేదు మహేష్ గారు రాగానే కాల్ చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పారు ఈ షాప్ వాళ్ళు ఎప్పుడు చూసినా అయ్యో మీరు ఒక 2 డేస్ ముందు రావద్దా భయ్ అంత స్టాక్ వెళ్ళిపోయిందని చెప్పేసి ఇలా రకరకాల పరిస్థితులు మనకు అలాగే ఇక ప్రజెంట్గా కరెంటు పోయింది మధురానగర్ అంతా కూడా చీకటిగా ఉంది ఈ రేడియో కూడా ఎప్పుడు ఆగిపోద్దో తెలియదు బట్ అయినా పర్వాలేదు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అందుకోసం అని చెప్పేసి మెల్లగా మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసాము ఒకవేళ నా మాటలు రాకుండా బ్యాక్ టు బ్యాక్ పాటలు వస్తే దయచేసి మీరందరూ కూడా కరెంటు పోయింది అని చెప్పేసి అనుకోండి ఎందుకో కరెంటు పోయింది ఏంది అనేది విషయం మనకి ఇప్పటివరకు మనకు తెలియదు సో మరి మామస్ అండ్ మామీస్ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మన ఎన్ఆర్ వర్మ వాళ్ళ పాప సృజనకి హృదయపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము సృజన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి అలాగే మీ నాన్నగారు ఎన్ఆర్ వర్మ తరపు నుండి అండ్ అలాగే తెలుగు ఎన్ఆర్ఐ రేడియో మిత్ర బృందం తరపు నుండి యాజమాన్యం తరపు నుండి టెక్నికల్ టీం అందరి తరపు నుండి అలాగే ఖాన్ మామ తరపు నుండి అలాగే ఎంతమంది మన మామాజ్ అండ్ మామీజ్ ఉన్నారో అందరి బ్లెస్సింగ్స్ అండ్ అందరి విషెస్ నీకు ఉండాలి నిండు 100 ఏళ్ళు చక్కగా నవ్వుతూ కలకాలం హ్యాపీగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ సృజన మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ అలాగే ఎన్ఆర్ వర్మ వాళ్ళ పాప సృజనాది పుట్టినరోజు కాబట్టి మన ఆఫీస్కి ఒక కేక్ వచ్చేసింది ఇప్పుడు ఆ కేక్ కూడా మనం కట్ చేసే ప్రయత్నం చేద్దాం దానికంటే ముందు మన విక్రమ్ మామది కూడా పుట్టినరోజు ఈరోజు సో విక్రమ్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి అండ్ ఆల్ మీ మామాజ్ అండ్ మామీజ్ అండ్ అందరు మామాజ్ అండ్ మామీజ్ అందరి తరపు నుండి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే తెలియజేస్తున్నాము అలాగే మా మిత్రుడు శబ్దాలయ స్టూడియోలో సౌండ్ ఇంజనీర్గా పనిచేసినటువంటి సాగర్కి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే తెలియజేస్తున్నాము అలాగే మా బ్రదర్ వెంకటేష్ అన్న మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే
సాగర్కు మెల్లగా ఒకటి సర్ప్రైజ్ కాల్ చేసే ప్రయత్నం చేద్దాం. అయినా డబ్బింగ్ స్టూడియో సౌండ్ ఇంజనీర్ నన్ను గుర్తుపట్టకపోవడం ఏంటి, ఏ విధంగా చేసినా నన్ను గుర్తుపడతారు ఆయన, ఏదో మన సంతోషం. అయినా ఇప్పుడు మరి సర్లేరు, నీకెవరు బిజీలో ఉన్నట్టున్నారు పిల్లోడు. అలా వైకుంఠపురం తీస్తున్నారు. రెడీయా, చేద్దామా? Dear idea customer, now recharge with 249 and get unlimited calls plus. ఏ ఊకే, రోజు చెప్తారా? ఒక్కసారి చెప్తే ఏమో అనుకోవచ్చు, రోజు చెప్తారా అమ్మా? హలో హలో హలో, ఎవరు? శేఖర్ గారా మాట్లాడేది? అవునవును. శేఖర్ గారు నమస్తే అండి. నా పేరు వెంకటేష్ అండి. చెప్పండి. నాకు ఈ డబ్బింగ్ నేర్చుకోవాలని చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది సార్. కావాలంటే అంటే ఈ డబ్బింగ్ కార్డు ఏమైనా అవసరం ఉంటుందా సార్? మాకు ఉంటుంది సార్, కానీ ఇప్పుడు కార్డు ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదు సార్? కాదు సార్, ఇప్పుడు మనం డబ్బింగ్ నేర్చుకోవాలంటే ముందుగా మనకి ఇప్పుడు నా వాయిస్ సెట్ అవుతుందా సార్ డబ్బింగ్కి? సెట్ అవుతుందా అంటే నేను హీరోయిన్స్ కి హీరోస్ కి చెప్పొచ్చా సార్? ఎవరు సార్ మీరు మాట్లాడేది? మామా మహేష్ ఎవరు సార్? మామా మహేష్ ఎవరు సార్? తెలియదా? సరే ఓకే అండి, నేను వర్క్లో ఉన్నా. ఏ మామా, హ్యాపీ బర్త్డే టు యూ మామా, రేడియో నుండి లైవ్ వెళ్ళిపోతుంది మామా. మెనీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇది మన రేడియో నుండి లైవ్. ఇప్పుడు అన్ని దేశాలు వింటున్నారు, అంతమంది లిజనర్స్ వింటున్నారు. సో తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి హృదయపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మామా. ఐ విష్ యూ అ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. అండ్ నీకోసం ఒక స్పెషల్ బర్త్డే జింగిల్ ఒకటి ప్లే చేస్తున్నాడు మామా, వినండి. కానీ మామా మిమిక్రీ మామూలు చేసాడు, చేయలేపా మీరు. హ్యాపీ బర్త్డే టు యూ డార్లింగ్. దట్ వాజ్ వండర్ఫుల్ బర్త్డే విషెస్ ఫ్రమ్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో మామా. థ్యాంక్ యూ వెరీ మచ్ మామా, వర్క్ లో ఉన్నట్టున్నారు. అంతేనా మామా? అట్లా అని చెప్పేసి ఈ వాయిస్ తోటి మాత్రం నాతో డబ్బింగ్ చెప్పేది మీరు? సో అల వైకుంఠపురం మన స్టూడియోలోనే అయిపోయింది, మీ చేతుల్లో నుండి అయిపోయింది అన్నమాట. కంగ్రాచులేషన్స్ మామ, రియల్లీ కంగ్రాచులేషన్స్. రైట్ మామా, థ్యాంక్ యూ వెరీ మచ్. సాగర్ మామా, హ్యావ్ ఎ గుడ్ డే మామా, సూపర్. వెల్ మామాజ్ అండ్ మామీజ్, చూశారు కదా, అలవైకుంఠపురం సౌండ్ ఇంజనీర్ మనతో మాట్లాడాడు. చాలా బిజీగా ఉంటారు, అయినా కూడా మన మిమిక్రీతో ఎంతమంది కన్ఫ్యూజ్ చేసినా. నన్ను రెగ్యులర్గా వినే సౌండ్ ఇంజనీరే కన్ఫ్యూజ్ అయిపోయాను నన్ను, నేను ఎంత బాగా చేసాను. ఇంకొకరు ఉన్నారు వెంకటేష్ అని చెప్పేసి, నేను అన్న అన్న అని పిలుస్తాను ఆయనను, వెంకట అన్న అని. కొద్దిగా వేసేద్దాం, బాగానే కొద్దిగా సీరియస్నే ఆడుకుందాం ఇంతటి.
సార్ నమస్తే సార్ సార్ నమస్తే సార్ సార్ మీ షాప్లో టాబ్లెట్లు వేసుకుంటే మా పాపకి మార్నింగ్ నుండి మోషన్స్ వామిటింగ్స్ అవుతున్నాయి సార్ మీ షాప్లో మార్నింగ్ టాబ్లెట్స్ తీసుకున్నాం సార్ మేము నా పేరు వెంకటేష్ అండి మేము ఇక్కడే ఉంటాము హలో హలో చెప్పండి చెప్పండి అదే మేము చే నెంబర్ దగ్గర ఉంటాం సార్ మార్నింగ్ టాబ్లెట్ తీసుకుంటున్నాం మీ దగ్గర ఏం టాబ్లెట్ సార్ ఏమో ఎల్లోపర్ టాబ్లెట్ అని ఏమంటే మీ వాడు ఏదో ఇచ్చిండు సార్ డాక్టర్ దగ్గర పోతే రియాక్షన్ అయిపోయింది ఆ పాపకు ఒకటే మార్నింగ్ నుండి మోషన్స్ అండ్ వామిటింగ్స్ అవుతున్నాయి సార్ మరి ఎట్లు ఇస్తారు సార్ మీరు చూసుకోరా సార్ పాప ఎంత ఇబ్బంది అవుతుంది సార్ పాప అంటే ఇప్పుడు ఎవరేం సార్ మీ రెగ్యులర్గా వచ్చే కస్టమర్ మాట్లాడుతున్నావు నవ్వుతారేంటి సార్ మహేష్ రెడ్డి ఎవరు సార్ మహేష్ ఎవరు సార్ పాపకు మోషన్స్ పెట్టినాయంటే మహేష్ అంటారు మీరు మహేష్ రెడ్డి అన్న నమస్తేనే రేడియో కాల్ అన్న రేడియో నుండి సర్ప్రైజ్ కాల్ చేశాను మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే తెలియజేస్తున్నా అన్న మీకు ఇది రేడియో కాలే అందరు వింటున్నారు మీరు కొంచెం జాగ్రత్తగా వాడడం సో తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి మీకు హృదయపూర్వకంగా పుట్టిండో శుభాకాంక్షలు తెలియజేస్తున్నానన్న మీరు నిండు నూరేళ్ళు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతోటి మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలని చెప్పేసి నేను భగవంతుని ప్రార్థిస్తున్నానన్న అన్న మీకోసం నేను ఒక అండ్ మేము మాట్లాడినా మీకు ఒక స్పెషల్ బర్త్డే జింగిల్ ఒకటి ప్లే చేస్తున్నానన్న వినండి అలాగే తెలుగు ఎన్ఆర్ఐ రేడియో మిత్రులందరి తరపు నుండి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి వెంకటేష్ గారికి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ బర్త్డే జింగిల్ బాగుందా సూపర్ ఉందన్నా అవునా సో ఎందుకన్నా అట్లా మాట్లాడతావు ఫేస్బుక్ లో చూసుకోండి అన్నా ఏం మాట్లాడతారన్నా మీరు నాకు అర్థం కాదు రేడియో లైవ్ వెళ్ళిపోతుంది నాకు పార్టీ ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పేసి బర్త్డే కాదంటే ఏందన్నా నాకు అర్థం కాదు ఎక్కడున్నారు మీరు ఇప్పుడు హన్మకొండలో ఉన్నారా నిజంగానే ఇయ్యొచ్చు వీడు అని చెప్పేసి అసలు పాప అన్నాను పాప అనకుండా నేను మా బామ్మర్దికి ఇచ్చిన సార్ అని చెప్తే అయిపోతుండే ఎక్కడో విన్నట్టుంది స్లాంగ్ అనుకున్నావా ఇదేదో రేడియో కాల్ అనుకున్నావా ఓకే అలాగే అమెరికాలో ఉన్నటువంటి మీ స్వప్న వారికి సరే హాయ్ చెప్పండి వింటున్నారు వాళ్ళు యా సో ఎప్పుడొస్తారు మళ్ళీ నైట్ వస్తారా అవునా నిమ్మలం అన్న నేను గెలవకుండా నువ్వు నాకు గెలవకుండా సేట్ భలే టైం సెట్ చేసావన్నా 8:00 8:30 9:00 అంటే నేను వస్తా అని చెప్పేసి నువ్వు 12:00 వచ్చేస్తారన్నా ఇంటికి సంతోషం నిమ్మలం జాగ్రత్తగా రండి సరేనా అలాగే మా తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ప్రేక్షకుల కోసం ఏదన్నా ఒక చిన్నది ఓ చిన్న భజనను ఏదో ఒక రెండు లైన్లు ఏమన్నా వినిపిస్తారన్నా మీకు బాగా నచ్చింది మీరు ఎక్కువగా అంటే ఈరోజు మంగళవారము హనుమాన్ ఇప్పుడే పాట నేను ఇంకా ప్లే చేస్తున్నాను హనుమాన్ హారతి అని చెప్పేసి ఈ సర్ప్రైజ్ కాల్స్ చేసిన తర్వాత హనుమాన్ పాట ఒకటే ఇద్దామని చెప్పేసి అనుకుంటాను బట్ లక్కీగా ఈరోజు మంగళవారం కాబట్టి ఏదైనా హనుమంతునికి ఒక రెండు వాక్యాలు ఒక పల్లవి శ్రీ హనుమాన్
కేసరి నందన కరుణాభరణ అంజని నందన అసుర వినాశన భక్త పాలన బంధ విమోచన కలియుగ దైవము నీవయ్యా. వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. మొత్తానికైతే చక్కటి పాటతో నేను కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తున్నాను అన్న. థ్యాంక్ యూ సో మచ్. రైట్. సో ఇది చాలా చాలా సర్ప్రైజ్ కాల్స్ అని చేసాం. ఇంకో ఇద్దరు కూడా చేయాలి. అలాగే మరి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి ఎన్ఆర్ వర్మ వల్ల పాప సృజనకి మనము డైరెక్ట్ లైవ్లోనే మనం కేక్ కట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ ఎన్ఆర్ వర్మ. అలాగే మీరు పంపించినటువంటి కేక్ ఇప్పుడు నేను లైవ్లో కట్ చేస్తున్నాను మామ. సృజనకి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్ సార్. వండర్ఫుల్ విషయస్ మనం తెలియజేయడం జరిగింది. ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో మామజన్ మామీ ఇస్ చక్కటి భక్తుల సభరితమైనటువంటి పాట విన్నాము. పాట తర్వాత బోల్డన్ని కబుర్లు మనం మాట్లాడుకోబోతున్నాము. అలాగే మనతో మాట్లాడడానికి సుశీలమ్మ గారు లైన్లో ఉన్నట్టున్నారు. సుశీలమ్మ గారు నమస్తే అమ్మా. థ్యాంక్ యూ. నా కొడుకు ఎంత చక్కగా మమ్మీ వాయిస్ పోల్చేశాడు. యా. సో మరి పండుగ దగ్గరకు వచ్చేసింది, మన ఇంట్లో ఏమేమి రెడీ చేస్తున్నారు, ఏం రెడీ చేస్తున్నారు పండుగకి, మీరు ఏమేమి చేస్తారు చెప్పవా కొంచెం వంటకాలు ఏమైనా చెప్తానమ్మా. జంతికలు, చేగోడీలు. మెల్లగా నేను రాసుకుంటున్నా ఇక్కడ, కొద్దిగా మెల్లగా చెప్పు. జంతికలు చేగోడీలు పాలకాయలు. ఏంటి, ఏం కాయలు? పాలకాయలు. ఓకే. ఎప్పుడన్నా తిన్నారా మహేష్ పాలకాయలు? పాలకాయల కాయలు తిన్నాను, పాలు తాగాను, కానీ ఈ పాలకాయలు ఎప్పుడు తిన్నా? మీరు అంత చిన్నపిల్లలు కదా, అందుకని పాలకాయలు చేసి లాలీపప్పులో చప్పరించి తినడానికి కానీ ఇస్తాను భోగి రోజు, పండగ రోజు. ఓకే, పాలకాయలు చేస్తారు. ఇంకా పాలకాయ స్వీట్ అది, ఈ రెండు జంతికలు, చేగోడీలు, హాట్, సంపంగి పువ్వులు ఒకటి చేస్తారు. సంపంగి పువ్వులు అంటే ఎట్లనమ్మా? సంపంగి పువ్వులు మైదా పిండితో చేస్తాం. ఓహో, సంపంగి పువ్వులు చేస్తారు. తర్వాత ఇంకేం చేస్తారు? గులాబీ పువ్వులు కూడా చేస్తారా స్వీట్ తోటి? వామ్, పువ్వులం కూడా మనం అంటే ఇన్ని రోజులు పువ్వులు అంటే అమ్మవారికి, దేవతలకు మనం సమర్పించుకోవాలి. అలాగే లేడీస్ అయితే మెడలో పెట్టుకుంటారు, కొంచెము ఇద్దరు మగవాళ్ళు అయితే ఖచ్చితంగా చెవులో పెట్టుకుంటారు. అలాగే ఈ రకరకాలుగా పువ్వుల గురించి మనం చేసాం, కానీ తినే పువ్వుల గురించి మనము నాకు తెలియదు అండి. నిజంగానే ఏం కావాలట మహేష్కి ఈరోజు చెప్పండి. నాకు పాలకాయలు అన్నావు కదా, ఆ పాలకాయలు మంచిగా, పాలకాయల్లో కోవా పెట్టాలి. కోవా నాకు ఎట్లా అంటే, కోవా పెట్టాం, నెయ్యి వేసి చేస్తాం. అదే. ఇప్పుడు మీకు గరిజలు అంటారు తెలుసా, గరిజ? కజ్జికాయలు అంటారు కదా. ఈ మనము కజ్జికాయల్లో ఏం చేయాలంటే, మార్నింగ్ పాలు, మంచిగా స్వచ్ఛమైనటువంటి పాలు, నీళ్లుగా ఉన్నటువంటి పాలు తీసుకొని వచ్చేసి దాన్ని ఒక కోవాలాగా చేయాలన్నమాట. చేసి ఆ స్వచ్ఛమైనటువంటి కోవాని ఈ కజ్జికాయలు నిండా నింపాలి. నింపేసి మళ్ళీ దాన్ని ఆయిల్లో వేసి దాన్ని మంచిగా పైకి తీసేసి అప్పుడు అది తింటే, అది తినకుండా కొంచెం నేను తిని కొంచెం ఆ నోట్లో పెడితే ఎంత ఆనందం నాకు. పెళ్లి చేసుకోకర్లేదు, కోవా తింటూ కూర్చుంటిపోతాడు అబ్బాయి. అదే అంటున్నా,
నేను కొంచెం తిని కొంచెం వాళ్ళ నోట్లో పెడితే ఎంత ఆనందం ఏంటి నాకు, ఎవరు ఏమిటి అని మాత్రం అడుగుతున్నాను. ఎందుకంటే సంక్రాంతికి ఊరు వెళ్తున్నానండి, ఊరు వెళ్ళాక అక్కడ మా శ్రీకాకుళం జిల్లా వాళ్ళు చాలా మంది ఉంటారు, వాళ్ళందరితో మాట్లాడిస్తాను. అయ్యో 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 అయ్యో, నాకు శ్రీకాకుళం వాళ్ళను కొంచెం విలేజర్స్ ఉంటారు కదా, వాళ్ళ స్లాంగ్ నేను పరిపూర్ణంగా విని ఆస్వాదించాలని ఉంది నాకు. అందుకే నేను ఆ పనే చేస్తాను. మీరు ఏ రోజు, భోగి రోజు, పండుగ రోజు షో ఉందా మీది? అంటే రికార్డెడ్ షోస్ ఒకటి ప్లాన్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను నేను. ఎందుకంటే నేను 16, 17 ఈ 3 డేస్ నేను అక్కడికి పోతున్నాను. టైటానిక్ జలేష్ వెళ్తున్నాను, బాంబే టు డయ్యూ డామన్ వెళ్తున్నాను. చక్కగా మీతో మాట్లాడే సరికమ్మా, టీవీలో మీ వాయిస్ వింటాను కదా, మహేష్ గారు ఇంత దగ్గరగా నాకు ఎప్పుడు అయిపోయారు అనే ఫీల్ వస్తుంటది నాలో. మొన్న సరిలేరు నీకెవరు ఆడియో రిలీజ్ లో కూడా, ఆడియో ఫంక్షన్ లో కూడా నా వాయిస్ వచ్చేసింది, నిన్న అల్లు అర్జున్ ఈవెంట్ లో వచ్చేసింది, మొన్న దర్బార్ లో వచ్చేసింది, ఇప్పుడు ఇంకేదో ఇంత ముందే ఆడియో రిలీజ్ చెప్పాను. అది ముందు ముందు మనం గురువు గారితో మాట్లాడదాము. చిమ్మపూడి శ్రీరామూర్తి గారు అయ్యా అబ్బాయి ఉన్నారు కదా, ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పండి. ఇప్పుడు చెప్పారు కదా వెంకట గారికి. చెప్తాను. చిమ్మపూడి శ్రీరామూర్తి గారు, నమస్కారం అండి. మహేష్ గారు నమస్కారం సార్, ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఓకే, బాగున్నారా? నేను బాగున్నాను సార్. అలాగే హర్ష గారు, నమస్కారం. మామ హర్షలు, నమస్కారం. గురువు గారు నమస్కారం అండి. హర్ష గారు నమస్తే. నమస్కారం అండి. సుధారాణి గారు, సుధారాణి గారు కాదు, క్షమించాలి, సుశీలమ్మ గారా? క్షమించాలి అనే పేరు కూడా కాదు. క్షమించాలి కూడా కాదు, సుశీల గారు. నేను మళ్ళీ చెప్పాను మామూలు, క్షమించలేదు. శీల శీల కి జవాని. ఓకే ఓకే ఓకే. ఆమె ఒకప్పుడు శీల ఉండే, ఇప్పుడు సుశీల. ఓకే, వావ్. నాకు ఇంకా చిన్న టాక్ ఒకటి ఉంది, సుశీల దేవి. ఓ దేవి, దేవి జాతకం పేరు సుశీల బాయ్. ఇప్పుడు మిమ్మల్ని ఏమంటారు తెలుసా, సుశీలకి గనక జ్వరం వచ్చిందనుకో, సుశీలా దేవి ఇల్ అని చెప్పేసి అంటే సుశీలా దేవిలు అంటారు. మీకు అర్థం కాలే ఇది. ఓకే గురుగారు, మళ్ళీ చెప్పండి. సుశీలా దేవి కదా, అవును గురుగారు, గురుగారు ఉన్నాను. ఇప్పుడు సుశీలా దేవి ఉంది కదండి, సుశీలా దేవి ఉంది కదా, దానికి రెండు ఎల్లు వేసామనుకో పక్కన. అడగండి మీ వైజాగ్ వాళ్ళని అడగండి, మీ సుశీలా దేవి పక్కన ఒక రెండు ఎల్లు వేసి ఏమవుతుందో అడగండి. సుశీలా దేవిలు అవుతుంది. అర్థమైందా? నన్ను చూసారా లేదా మీరు చెప్పండి. నేను చూడలేదమ్మా. చూడలేదా? నేను మిమ్మల్ని చూశాను, నేను ఫేస్బుక్ లో చూసాను. అయినా అమ్మను చూడాల్సిన అవసరం ఏందమ్మా, అమ్మ అన్ని రూపంలో ఉంటది. అవునా? పాలకాయలు పెడతాను వైజాగ్ ఇప్పుడు వచ్చిన. అయ్యా అయ్యా అయ్యా, ఎంత మాటమ్మా, అయితే తప్పకుండా చూస్తానమ్మా అయితే. ఓకే ఒక్క నిమిషం. హర్ష గారు, హర్ష గారు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుదాం. అడగండి సార్, అడగండి సార్. ఓన్లీ మీకు సంబంధించింది, జనరల్ అది కాదు, పొడుపు కథ కాదు. ఓకే, సాక్ష్యంగా పక్కన సుశీలమ్మ గారు కూడా ఉన్నారు. ఓకే, సో ఓకే మామ, రియాలిటీ వేరు, డ్రీమ్ వేరు, ఇమాజిన్ వేరు. ఓకే కదా, సో మీకు డ్రీమ్ లో ఒక అమ్మాయి కనిపిస్తుంది, ఇమాజిన్ లో ఒక అమ్మాయి ఉంది, రియల్ లైఫ్ లో ఒక అమ్మాయి ఉంది. ఓకే ఓకే, ఎవరిని పెళ్లి చేసుకుంటారు? చిమ్మపూడి గారు, మీరు చిమ్మపూడి గారు పాట పాడతారా సార్? సమాధానం చెప్పాలి అంటే మబ్బును చూసి ముందర నీళ్లు ఒరగబోసుకోను అని చెప్పండి. అదేనండి 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 అదేనండి. నేను
నేను ఏంటంటే నా సెలెక్షన్ ఆఫ్ ప్రాసెస్ అంతా కొద్దిగా అంటే ఇమ్మీడియట్గా చూసి ఓకే కాదండి యాక్చువల్గా. సో కొంచెం టైం పడుతుంది నాకు ఏదైనా కూడా. అంటే నేను అమ్మాయి ఇలా ఉండాలి, అంద అమ్మాయి కుందనాల బొమ్మ కావాలి అని చెప్పేసి నేనేం అనుకోను యాక్చువల్గా. కానీ నీ నిజ జీవితంలోనే మంచి అమ్మాయి వచ్చేటట్టుగా నేను ప్లాన్ చేసుకుంటాను అన్నమాట. అంటే మబ్బులను చూసి నేను మన ఇంట్లో ఉన్నటువంటి నీళ్లు ఒలకపోయానండి. ఫస్ట్ నీళ్లు ఉండాలి, నీళ్లు ఉండాలి, యా నీళ్లు ఉండాలి, మబ్బులో వచ్చినటువంటి నీళ్లు ఉండాలి. అప్పుడు ఏ నీళ్లు మంచిగా వచ్చేసి మంచి నీళ్ళని దగ్గర ఉంచుకుంటారు. అదే అంటున్నా దీనికి ఆన్సర్ ఏంటంటే మీ ఇమాజిన్ లో ఉన్న అమ్మాయి మీ డ్రీమ్ లోకి వస్తుంది, ఆ డ్రీమ్ లోకి వచ్చిన అమ్మాయి వైఫ్ అవుతుంది. లేదు, డ్రీమ్ లోకి వచ్చిన ఎంతో మంది అమ్మాయిలు ఉన్నారు కానీ వైఫ్ కాలేగా. అదే అందుకే బాబా ఆ రోజు రంగ నేను కన్ఫ్యూజ్ చేశారు బాబా మీరు. చిన్న సలహా ఏంటంటే ఇద్దరు మరదళ్ళు ఉన్న భార్యను చేసుకుంటారని చెప్పండి. ఇద్దరు మరదళ్ళు ఉన్నటువంటి భార్యను అప్పుడు ఇమాజిన్ డ్రీము నీ ఇంట్లో అమ్మాయి అన్ని కలిసి వస్తాయి. కాదు ఇది మీ మనసులో ఉన్న కోరిక నా గురువు గారు నాదా. ఏమండి నేను ఊరికే అలా అంటాను తప్ప లేదండి. ఎవరు వస్తారో ఏంటో అంతేనమ్మా. అంటే ఎలా గెస్ట్ చేశారమ్మా ధైర్యం లేదని? ఎందుకంటే మీ స్వచ్ఛమైన మనసు చెప్తుంది. అబ్బా ఎంత మంచి మాట చెప్పారమ్మా నిజంగా కూడా. నా స్వచ్ఛమైనటువంటి కరెక్ట్ అమ్మా, కరెక్ట్ అమ్మా, కరెక్ట్ అమ్మా, బాగా చెప్పారు. ఇంకో చిన్న మాట ఏంటంటమ్మా, చెప్పండి. ఎక్కువ మాట్లాడేవాళ్ళు వాళ్ళ మనసు స్వచ్ఛంగా ఉండదు, వాళ్ళ మనసులో ఏది ఉండదు, ఏ ఉండదు. ఏమండి వింటున్నారు కదా. అంటే మీరు ఆర్జేగా ఒక 50 ఏళ్ళు ఎట్లాగే ఉండాలి అని. వామ్మో ఏందమ్మా. ఓకే చిమ్మపుడి గారు, ఇప్పుడు మన ఇక మన మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. మరి సరదాగా ఏం మాట్లాడదని చెప్పండి ఈరోజు అయ్యా గురుగారు. నేను వాడిద్దరు మాట్లాడిన తర్వాత మాట్లాడదామని అనుకున్నాను. పర్వాలేదు, మాట్లాడారు ఆయన. ఎప్పుడు మీరు ఏ మధుర గళం కోసం ఇన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు? ఓకే, ఏ సర్వ శుభమైనటువంటి పద్యం కోసం ఇన్ని ఎదురు చూస్తున్నారు? ఓకే, ఆ పద్యం వినిపించే మన మిత్రుడు, మీకు నాకు అయినటువంటి మిత్రుడు, ప్రముఖ వాగ్గేయకారుడు అయిన దక్షిణామూర్తి గారు నా పక్కనే ఉన్నారు. ఇవాడ తర్వాత మేము ఇంకో ప్రయోగం ఏంటంటే ఇప్పుడు చేయబోయేది, మేము యుగల రాగావధానం 2 ప్రదర్శనలు ఇచ్చాము హైదరాబాద్ లో, ఖమ్మం లో కూడాను. ఇప్పుడు మినీ యుగల రాగావధానం ఒకే ఒక పద్యం పాడి మీకు వినిపిస్తాం. అయ్యో బాగుంది, ఇది కొత్త ప్రక్రియ. మినీ యుగల రాగం, మినీ యుగల రాగధవ అంటే మినీ అంటే ఒకటే పద్యంలో. ఓకే, అసలు యుగల రాగావధానం అంటే 2 గంటలు జరుగుతుంది. ఓకే, దాని శాంపిల్ ఒక నమూనా మీకు ఇప్పుడు వినిపిస్తాం ఒక పద్యంలో. సరే సరే, ఓకేనా? రెడీ గురుగారు. ధన్యవాదాలు. దక్షిణామూర్తి గారిని పరిగెత్తండి ముందు. అయ్యా దక్షిణామూర్తి గారికి దక్షిణాలు, ఎలా ఉన్నారు గురుగారు? ఎప్పుడొచ్చారు మీరు హైదరాబాద్ లో? అనుకున్నాను ఎవరో ఒకరు వచ్చి ఉంటారు హైదరాబాద్ లో. చాలా చల్లగా వచ్చి చాలా రోజులైనది. అవునా? పద్య నాటకం రిహార్సల్స్ నడుస్తున్నాయి, నన్ను వదిలిపెట్టడం లేదు హైదరాబాద్ వాళ్ళు. పద్య నాటక రిహార్సల్స్ జరుగుతున్నాయి అన్నమాట. రవీంద్ర భారతిలో ప్రదర్శన ఉంటుంది ఫిబ్రవరి 1వ వారంలో. నాకు నన్ను పట్టుకొని గురుగారు వాళ్ళకి అప్పగించారు, వాళ్ళు నన్ను వదిలిపెట్టడం లేదు, ఇక్కడే ఉంటున్నాను, వెళ్ళిపోతాను, 2 రోజులు పోవాలి. ఎంత క్షేమమే కదా మీరంతా, అంతా యూనిట్, మీరందరూ కూడా మా యూనిట్, మా టీం అంతా దేవుడి దయ వల్ల సంతోషంగా ఉన్నాము. మరి వెయిట్ చేస్తూ ఉన్నాం ఈ పాట కోసం. చెల్లి చెల్లకు అనేటువంటి పద్యాన్ని వినిపిస్తాము. రెడీ?
దక్షిణామూర్తి గారు అందుకని శ్రీకృష్ణ వ్యాపారంలోని పద్యం కృష్ణుడు పాడేటువంటిది. ఇప్పుడు ఇద్దరు కృష్ణులు పాడుతున్నారు, ఒక కృష్ణుడు. చెల్లియో చెల్లకో చెల్లియో చెల్లకో తమకు చేసిన ఎగ్గులు సైచిరందరు తొల్లి గతించే తొల్లి గతించే నేడు నను దూతగా పంపిరి సంధిసేయ నీ పిల్లలు పాపలు ప్రజలు పెంపు వహింపగ బొందు చేసేదో ఎల్లి రణందగుచ్చెదవో ఏర్పడ చెప్పుము కౌరవేశ్వర ఒక కొత్త కార్యక్రమం, ఒక కొత్త ప్రక్రియ. ఇంతవరకు మేము చేసినటువంటి యుగళవ రాఘవధారం అనే కొత్త ప్రక్రియ రెండు ప్రోగ్రామ్స్ అయినాయి. వచ్చే నెలలో కొత్తగూడెం, భద్రాద్రి, చెన్నై ఒక ఆఫర్ వచ్చింది. ఇంకా ఇంకా కొన్ని చోట్ల చేయవలసి ఉంది, మేమే టైం తీసుకుంటున్నాం. వండర్ఫుల్ అంటే యుగళ గీతం అంటే ఇలా ఉంటుంది అన్నమాట, అంతేనా? చెప్పండి మీ యొక్క అభిప్రాయం చెప్పండి. పర్వాలేదా? పరవశించిపోయాను సార్, నేను పరవశించిపోయాను. పర్వాలేదు అనే ఉన్నట్టుందా గురుగారు? పరవశించిపోవాల్సిందే ప్రతి ఒక్కరు. పద్యాలంటే నాకు చాలా ఇష్టం, అందుకోసం. అందులో ఇంకో విశేషం ఏంటంటే, మహేశ్వర రెడ్డి గారు, మీ మీ దగ్గర మీరు రాగంతో పాటు సాహిత్యాన్ని బాగా పరిశీలిస్తారండి, అది గొప్ప విశేషం అండి. ప్లస్ పాయింట్ అండి మీరు చాలా. అది నాకు చాలా సంతోషదాయకం, ఎందుకంటే ఎవరు పాట పాడినా, నిన్న నేను పాట పాడే కదా, నిన్న పాట పాడినా, ఇవాళ పద్యం అయినా ఏదైనా, అందులో ఉన్న సాహిత్యాన్ని కూడా మీరు అనుభూతిస్తారు. కరెక్ట్, అది చాలా గొప్ప విశేషం అండి. మిమ్మల్ని ఈ రకంగా నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను. పద్యం అంటే ఇష్టం నిజంగా, అది చాలా చాలా మంది ఉన్న మనకు కనపడదండి. ఏమైనా పాటలు, సినిమా పాట అంటే సినిమా పాట అయిపోయిందండి ఇవాళ. అవునండి, అవును. ఎన్ని పాటలు ఇవ్వండి బయట, లైట్ మ్యూజిక్ లలిత గీతాలు, అద్భుతమైన గీతాలు ఉన్నాయండి. నిన్న త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు కూడా అలానే చెప్తున్నాడు అనమాట, పాటల గురించి ఎంత బాగా అంటే పాటలు మనల్ని చెయ్యి పట్టుకొని మన ఊరికి తీసుకెళ్తాయి, పాటలు మనల్ని జోకొడతాయి, పాటలు మనల్ని ఒళ్ళో పెట్టుకొని ఓదార్స్తాయి, పాటలు మనకు గుండె ధైర్యాన్ని ఇస్తాయి, పాటలు మనకు ఆత్మస్థైర్యాన్ని ఇస్తాయి, పాటలు మనం బాధల్లో ఉంటే అంటే మనకు ఓదార్పునిస్తాయి, సంతోషంలో సగంబలం ఇస్తాయని పాటల గురించి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఎంత బాగా చెప్పాడండి. నిజంగా అసలు పోయిట్ కదండి, మంచి రచయిత, అద్భుతంగా చాలా బాగా మాట్లాడాడు, ఎంత చక్కగా అనిపించేసిందో. బట్ ఎనివే, మీ ఇద్దరికి మీ అమూల్యమైనటువంటి సమయం. మేము ఇద్దరం యొక్క కాంబినేషన్ అండి, ఈ కాంబినేషన్ లో నేను నిజంగా పద్యం పాడేవారిని, పాట పాడేవారిని, గాయకుల్ని గౌరవిస్తాను, అందరినీ
ఎలా పడినప్పుడు గౌరవిస్తాను. నాకు సరి అయిన జోడి ఇన్నాళ్ళు దొరికాడు దక్షిణామూర్తి గారు, నాకు నిజంగా అద్భుతమైనటువంటి మంచి గాయకుడు, మధుర గాయకుడు దొరికాడు. కాబట్టి నేను ఆయన 6 నెలలు సాధన చేశారు యుగ రాగావధాన సాధన చేసిన తర్వాత అప్పుడు మేము అప్పుడు అరంగేట్రం చేసాం అనమాట. ఆ తర్వాత ఇప్పుడు రెండు ప్రోగ్రాం అయిపోయినాయి. ఇవాళ మీకు వినిపిస్తే ఎలా ఉంటుంది, మినీ రాగావధాన అంటే ఒక్క మధ్యంలోనే, మరి ఎందుకంటే చాలా మంది శ్రోతలు ఇబ్బంది పడతారు కదా అందుకోసం. బట్ ఎంత చక్కగా వాడారండి దక్షిణమూర్తి గారికి, ఒకసారి ఇవ్వండి ఫోన్. అయ్యా దక్షిణమూర్తి గారు ఎంత బాగా సెలవిచ్చారండి, ఎంత బాగా పాడారండి మీరు నిజంగా కూడా. వండర్ఫుల్ సార్, ఎంత హ్యాపీ అనిపించేసిందో ఈరోజు నాకు. థ్యాంక్ యూ వెరీ మచ్ చిమ్మాపూడి శ్రీరామూర్తి గారు, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మీ ఇద్దరికి కూడా ధన్యవాదాలు సార్. రైట్, వెల్ చూశారు కదా ఎంత చక్కగా రాగావధానం మనకు వినిపించారు, ఎంత చక్కగా ఇద్దరు పాట పాడడం జరిగింది. హలో, హలో, వైజాగ్ నుంచి సుభాషిణి. ఓ వైజాగ్ నుండి సుభాషిణి, సుభానుల్లా. యా సుభాషిణి గారు చెప్పండి, ఎలా ఉన్నారు సుభాషిణి? చాలా చాలా బాగుంది మామ ప్రోగ్రామ్ మాత్రము. అవునా, ఇలమ్ గారు బాగా మాట్లాడారు, ఇంకొక ఆయన ఎవరో మాట్లాడారు, మీకు ఇద్దరు ముగ్గురు కళల రాణి లాగా స్క్రీన్ మీద తీసుకొచ్చారు మా కళ్ళ కట్టినట్లు. నాకు ఒక కళల రాణి మీ కళల రాణి కనిపించింది మామ. నా కళల రాణి మీకు కనిపించిందా? కనిపించింది. ఆమె ఒక అందమైన అమ్మాయి, ఆమె పేరు మల్లి. మల్లి అల్లంత దూరాన చూసింది మిమ్మల్ని. వేల వేల అక్షరాలు పొదిగి చెప్పలేని భావాలు మీతో చెప్పాలనుకుంటున్నది. ఆమె కళ్ళు మీ కనులకు విందు చేస్తున్నాయి, మదిని పులికించి పండుగ చేస్తున్నాయి. ఆమెకు ఒళ్ళంతా కళ్ళే మామ, ఆ కళ్ళలో ఎన్నెన్నో కబుర్లు, ఆ ఒంటి వయ్యారంలో అంతులేని హొయలు. ఒకసారి హృదయాన్ని కట్టుకోమంటుంది మిమ్మల్ని, కనులారా వీక్షించి మనసారా ఆస్వాదించి ఆమెతో మీ అనురాగం పంచుకోమంటుంది. నిశరాత్రిని కూడా నింగిన జాబిలిలా మీ కనులకు కావలి కాస్తుంది. నడువంపు నాట్యమంటే ఆమెకు ఎంతో ఇష్టం. ఆ మీ కళల రాణికి పరిమళాలు పంచడంలో దిట్ట మామ. మీరు ఒక్కసారి కోసినా కొన్నా కట్టుకున్నా కదా మీదే సుమా. ఎవరో చెప్పండి మామ, ఎంత బాగుందండి, ఎంత బాగుందండి మల్లి. మరి మల్లి లాస్ట్కు భలే ఫినిషింగ్ టచ్ ఇచ్చారుగా. ఓకే, ఇప్పుడు యా ఇప్పుడు మనతో మాట్లాడడానికి ఇంకెవరో రెడీ ఉంటున్నారు. 418 హలో, 418 సుధాకర్ నుండి. సుధాకర్ గారు ఎలా ఉన్నారు సార్? మంచి ఉన్నాను, మీరు ఎలా ఉన్నారండి? నేను చాలా చాలా బాగున్నాను సార్. మళ్ళీ గురించి చెప్పింది సార్. అదే వింటున్నాను, మంచి మంచి చెప్పింది. సుధాకర్ గారు నమస్తే అండి. నమస్తే. నవ్వించాలని చెప్పానండి అంతే. చాలా బాగుంది, చాలా బాగుందండి. అది అయింది మామా, సాటిస్ఫాక్షన్? అయ్యో ఫుల్ సాటిస్ఫాక్షన్ కదా, ఫుల్ అంటే ఫుల్. ఇది ఎంత ఎంత చక్కగా చెప్పిన తర్వాత ఇంకా సాటిస్ఫాక్షన్ కాకుండా ఎలా ఉంటారు చెప్పండి అండి. యా ఉండండి, ఇంకెవరో వచ్చినట్టున్నారు. హలో, హలో, నమస్తే. నమస్తే మామా. సౌదీ అరేబియా నుంచి చేస్తున్నాం సార్. సౌదీ అరేబియా నుండి. ఏం పేరు మామా, ఎక్కడ నుండి, ఏం పేరు అన్నారు? మొయినుద్దీన్. మొయినుద్దీన్. ఓ మొయినుద్దీన్ మామా, ఎన్ని రోజులైంది మామా ఇవి పేరు వినక? చాలా రోజులు అయింది కదా, మీరు ఇక అందుకే పానం కొట్టుకున్నట్టు అయినా అందుకే ఫోన్ చేసిన మామ. అరే అరే సూపర్ మామా, థ్యాంక్ యూ వెరీ మచ్ మొయినుద్దీన్ మామా. ఎప్పుడు వస్తున్నారు ఇండియాకి? మొన్న వచ్చిన మామ, 2 నెలలు వచ్చి, ఇప్పుడు వీరికి వచ్చి 4-5 రోజులు అయిపోతుంది మామ. అవునా, ఎట్లా ఉన్నారు మనోళ్ళందరూ అక్కడ? ఎక్దమ్ ఫస్ట్ క్లాస్ ఉన్నారు మామ. చలి చలికి అప్పుడప్పుడు మిరపకాయ బజ్జీలు వేసుకుంటూ మక్కపాలు ఎంచుకుంటూ చలి చలికి అలా అలా వెళ్ళిపోతుంది. చలి బాగుంది ఇక్కడ. ఓకే, ఏంది మక్క బుట్టలా? మక్క ప్యాలాలు. ప్యాలాలు ప్యాలాలా మామా? ఎన్ని రోజులైంది మామా ఈ వాడినాక నేను అసలు మామా. అందుకే మీతో మాట్లాడితే ప్యాలాలు కాదు మావా, అవి మన ప్రాణాలు మావా. వైజాగ్ లోని
అదేంటి తెలంగాణ వైపు ప్యానల్ లాంటివి కాకుండా ఇక్కడ డిఫరెంట్ ప్యానల్ దొరుకుతాయి. ఇవి పూరి వైపు నుంచి వస్తాయి, పూరి ఒరిస్సా నుంచి వస్తుంటాయి. మాకు ఇక్కడ మొన్న మార్గశిర మాసంలో కనక మహాలక్ష్మి సంబరాలు అయినాయి కదా, ప్రత్యేకంగా అదొక ప్రసాదం లాగా తయారు చేసి అమ్ముతారు. దానిపైన ఎండు కొబ్బరికి అద్ది దాన్ని పాకోలు వేసి ఒక చిన్న ఒక చెక్క లాగా చేసి అచ్చులాగా చేసి ప్యాక్ చేసి అమ్ముతుంటారు అన్నమాట. సూపర్ ఉంటుంది మామ. కొన్ని కొన్ని చోట్లలో కొన్ని కొన్ని చోట్లలో పాలాల ముద్దలు కూడా ఉంటాయి. అరిపాలాలు, అవి అరిపాలాలు, ఇవి మక్కపాలాలు. అంటే అరిపాలాలు ఏంది మామ? అరిపాలాలు అంటే అవి బెల్లం మానకంతోనే కడతారు మామ. అవును అవును, బెల్లం మానకంతోని ముద్దలు కడతారు మామ. ముద్దలు చాలా పెద్ద పెద్ద ముద్దలు కడుతూ ఉంటారు కదా మామ. జాతరలాగా చూస్తాను. అప్పుడు పెద్ద పెద్ద కడతారు. అప్పుడు కాదు మామ, మన తాత తాయ టైంలా, మన బాపుల టైంలా అప్పుడు పెద్ద పెద్ద ముద్దలు కడతారు, కానీ ఇప్పుడు కడతలేదు. అవునవును, మరమరాలు అంటారు వాటిని మనం. అవు మరమరాలు అంటారు. మరమరాలు వేరు మామ, ఇక్కడ దొరికేవి మరమరాలు కాదు. అదే అలాగే ఉంటాయి కానీ కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి. ఓకే, మనమరాలు ఉంటాయి కానీ డిఫరెంట్ గా ఉంటాయి. మనమరాలు, మనమరాలు ఈ రెండింటికి తేడా చెప్పండి చూద్దాం. మనమరాలు ఇవాళ బర్త్డే ఉంది మామ. ఏ మనమరాలు మామ? హలో సృజన. అచ్చా సృజనదా, మరి చెప్పేసేయండి తొందరగా బర్త్డే విషయం చెప్పేసేయండి. సుజన నీకు జన్మదిన శుభాకాంక్షలు. యా సృజన, మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. మోహినుద్దీన్ మామ తరపు నుండి, అలాగే సుధాకర్ గారి తరపు నుండి, అలాగే సుభాషిణి గారి తరపు నుండి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. అలాగే కేక్ కూడా కట్ చేసాము, వండర్ఫుల్ కేక్, లవ్లీ కేక్ అండి. మధ్యలో గ్యాప్ ఏడిచ్చారండి నాకు తినడానికి మీరు చాక్లెట్ కేక్. మీరే తింటారు మామ, మాకేం, మాకు ఇక్కడ మాకు ఏదొస్తే మామ, ఏది ఒక క్లిప్ పంపిరు మామ చూద్దాం. యా క్లిప్ అని పంపిస్తాం మామ, డెఫినెట్గా. కానీ మనకు ఈ స్కైప్లు వచ్చాయి, దాని తర్వాత ఇప్పుడు ఫేస్ టైమ్లు వచ్చాయి. ఫేస్ టైమ్ వచ్చేసింది. అయితే ఎటువంటి టెక్నాలజీ రావాలంటే మీరు దుబాయ్ నుండి ఏమన్నా ఒక పీస్ నోట్లో పెడితే మా నోట్లోకి రావాలి మామ ఇక్కడికి. మేమే ఉన్నది వినిపిస్తే మీ నోట్లోకి రావాలి. అటువంటి టెక్నాలజీ రావాలి మామ. ఈ చెప్పడానికి మంచి ఉంది కానీ మామ చేస్తే కష్టమైంది మామ, చేయడానికి చాలా కష్టమైపోద్ది. కరెక్ట్, కష్టమైపోయింది. యా యా యా. అలాగే మనతో మాట్లాడడానికి మరొక ఆత్మీయులు సిద్ధంగా ఉన్నట్టున్నారు. హలో. హలో నమస్తే అండి, నేను లలిత వశిష్ఠిని వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను. లలిత వశిష్ఠ, వశిష్ఠ, వశిష్ఠ. మీరు ఇవ్వండి, మీకు ఇష్టమైన వాచ్ ఇవ్వండి అమ్మా. నాకేందమ్మా మీరు ఇస్తా అంటే నేను తీసుకోనా? లలిత వాచ్ ఇస్తానా? ఓ అదే, నేను లలిత వాచ్ ఇస్తా అంటే మరి నాకేం వాచ్ ఇస్తారు ఏంది? నేను ఆల్రెడీ మామా ఎనివే మనమరాలికి మరమరాలికి తేడా అంటే చాలా ఫన్నీగా ఉండాలి. మరమరాలు, మనమరాలు. మరమరాలు అంటే అలాగా మరమరా మరా అని తింటాము. మనవరాలు అంటే మన మన వరాలు, అమ్మలు. ఓ చిన్న పాపం మన ఇంటికి వచ్చిందంటే మనమరాలు, మనవరాలు, మనమరాలు అంటాం. ఓ కూతురుండి, ఓ కూతురుండి ఆ కూతురికి పాపను పాప పుడితే, లేకుంటే అలా బాబుండి బాబుకి ఒక పాప పుట్టిందనుకో మనవరాలు అంటారు. అవునండి, మనవరాలు, మరమరాలు, మరమరాలు. ఓకే. తర్వాత చెమ్మూడి చెమ్మపూడి శ్రీరామ్మూర్తి గారు, దక్షిణామూర్తి గారు ఇద్దరు పాడిన పద్యం విన్నాను, చాలా సంతోషమైంది. అది చెప్దామని కూడా చేశాను. చాలా ఎంత బాగా పాడారండి వాళ్ళిద్దరు కూడా నిజంగా కదా. అదేనమ్మా, అదే పద్యం. ఇద్దరు రాగ రాగద్వయం అన్నది చాలా బాగుంది. గురుగారికి నమస్తే చెప్దామని అనుకున్నాను, కాకపోతే ఇప్పుడు లైన్ కలిసింది. యా గురుగారు విన్నారు కదండీ మీ పద్యాన్ని, వాళ్ళు మెచ్చుకున్నారు. అదే, ఇంకా కార్యక్రమాలు అలా చేయాలని కోరుకుంటున్నాను. రైట్,
అలాగే మోహినుద్దన్ మామది కాల్ కట్ అయిపోయింది. మామ మళ్ళీ ఒక్కసారి చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. యా నమస్తే. బాయ్. అలాగే విజయ గారు లైన్లో ఉన్నట్టున్నారు. హాయ్ మామా. హాయ్ విజయ గారు, ఎలా ఉన్నారు? గుడ్ ఈవినింగ్. వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ విజయ గారు. ఎలా ఉన్నారు మీరు? ఏమైపోయారు అసలు? ఉన్నాను మామా, ఏం కాలేదు, ఇంకా ఉన్నాను. అంతేనా? బాగున్నాను. మీరు మంచిగా ఉండాలి ఎప్పుడు. అది చాలా జబర్దస్త్ ఉండాలి, మంచిగా కూడా కాదు. ఉంటాను మామా, ఉంటాను ఉంటాను, మీలాంటి వాళ్ళ ఆశీర్వాదంతో ఉంటాను. ఓకే. మనమరాలు, మనమరాలకి, మనమరాలకి, మరమరాలకు, మనమరాలకి తేడా చెప్పండి సరదాగా. ఫన్నీ మనమరాలు పుడితే సంతోషం అవుతుంది, మరమరాలు తింటే గమ్ముగా ఉంటుంది. ఐ మీన్ ఎట్లా అంటారు, కమ్మగా ఉంటుంది. ఏందండి ఏందండి ఇట్లా ఇట్లా చెప్పారు సడన్ గా, ఇంత సడన్ గా ఇట్లా చెప్పారండి? ఇది మనమరాలు పుడితే సంతోషంగా ఉంటుంది, మరమరాలు తింటే గుమ్ముగా ఉంటుందా? పన్నీగా చెప్పమన్నారు కదా, ట్రై చేస్తాను. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. ఏమైనా పాట వినిపిస్తున్నారా ఒక రెండు లైన్లు? తప్పకుండా మామా, పాడతాను. రెడీ. కార్యే సుదాసీ కరణేషు మంత్రి భోజేషు మాత యయనేషు రంభ అపురూపమైనదమ్మాడ జన్మ ఆ జన్మకి పరిపూర్ణత ఇల్లాలమ్మా అపురూపమైనదమ్మాడ జన్మ ఆ జన్మకి పరిపూర్ణత ఇల్లాలమ్మా మగవాణి బ్రతుకులో సగపాలితనదిగా జీవితం అంకితం చేయగా అపురూపమైనదమ్మాడ జన్మ ఆ జన్మకి పరిపూర్ణత ఇల్లాలమ్మా పసుపు తాడు ఒకటే మహాభాగ్యమై బ్రతుకుతుంది పడతి పతే లోకమై మగని మంచి కోసం పడే ఆర్తిలో సతిని మించగలరా మరే ఆప్తులు ఏ పూజ చేసినా ఏ నోము నోచినా ఏ స్వార్థము లేని త్యాగం బాయగా రూపమే పొందగా అపురూపమైనదమ్మాడ జన్మ ఆ జన్మకి పరిపూర్ణత ఇల్లాలమ్మా. వండర్ఫుల్ వండర్ఫుల్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి విజయ్ గారు. రియల్లీ చాలా అంటే చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ గారు. దక్షిణామూర్తి గారు అట్లాంటి వచ్చారు సార్, అప్పుడు ఆయన గంటసార పాటలు పాడతారు కదా. అవునవునవును. ఆయన అప్పుడు కాన్సర్ట్ లో వచ్చి పాడినప్పుడు నేను ఉన్నాను అనమాట. విన్నారు అప్పుడు? చాలా అంటే చాలా బాగా పాడతారండి. అవును, మీ విషయస్ తెలియజేస్తాను. సరేనా? రైట్ రైట్, థ్యాంక్ యూ. సో మనతో మాట్లాడడానికి మరొక ఆత్మీయులు ఎవరు సిద్ధంగా ఉన్నట్టున్నారు. మనమరాలకి, మరమరాలకి, మరమరాలు, మనమరాలు తేడా ఏంటి? ఏమండి సింపుల్ లాజిక్ అండి. మనమరాలు, మరమరాలు, ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్? చెప్పండి తొందరగా. హలో, నమస్తే మామా. మామగారు నమస్తే. లవ్ రాజా. రాజా ఎట్లా ఉన్నావు రాజా? చాలా బాగున్నాను, చాలా బాగున్నాం అండి. మీ మాటలు వింటూ అంటే మా వైజాగ్ వాళ్ళే చాలా మంది చేస్తున్నారు కదా, అందుకే నేను తగ్గాను వాటి. నేను చెయ్యటం లేదు 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 లేదు, మొత్తం వైజాగ్ వాళ్లే కావాలి. ఏది అట్లా తగ్గకూడదు, తగ్గకూడదు, ప్రేమ ఏ మాత్రం తగ్గకూడదు, తగ్గకూడదు. మా చెల్లెమ్మలు మా అక్కలు మాట్లాడుతున్నారు కదా. ఏం కాదు, ఏం కాదు, చెయ్యాలి మామా. మనము మనస్సును ఎప్పుడు కూడా చంపుకోవద్దు మామా. ఇప్పుడు మొన్న రాత్రి నాకు ఇంటికి వెళ్ళాను, ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు ఏవో తినాలనిపించేసింది బయటకు వెళ్ళేసి.
ఇమ్మీడియట్గా ఫ్రెష్ అయిపోయాను, బయటికి వెళ్ళిపోయాను. నాకు ఏం తినాలనిపించిందో అది తినేసి బయటకు వచ్చేసాను, మళ్ళీ ఇంటికి వచ్చేసాను. అంతే. మొన్న ఒకరోజు రాత్రి ఎట్లా 12 అవుతుంది, 12:01 అవుతుంది, ఏదో బుక్ చదువుతూ ఉన్నాను, ఆమ్లెట్ తినాలనిపించేసింది. చక్కగా వెళ్ళేసి ఆమ్లెట్ తీసుకున్నాను. లేకుంటే ఆ క్రేవింగ్స్, అది ఆమ్లెట్ తినలేమనే ఫీలింగ్, ఆ రోజు అంత కంప్లీట్, అంటే ఇన్కంప్లీట్ అయిపోతుంది ఒక ఆమ్లెట్ తినకపోవడం వల్ల. ఆమ్లెట్ తినగానే మంచిగా నిద్ర వచ్చేసింది, పండుకున్నా. అంటే మనసు సంతృప్తి అయిపోతుంది. సంతృప్తి అయిపోతుంది. అయితే దీనికి అడిగారు కదా, చిన్న లాజిక్ చెప్తాను. చెప్పండి. మనమరాలకి మరమరాలకి తేడా ఏంటంటే, రెండు ఏపుకి తినేవే. అబ్బా ఏం చెప్పారు సార్, ఇగో ఈ ఆన్సర్ కావాలి నాకు. రెండు వేపుకు తినేవే. ఎందుకంటే మరమరాలు అగ్గి మీద వేస్తాము, మనవరాలు ఏమో గుండెల మీద వేస్తుంది. ఎగ్జాక్ట్లీ, చంపేస్తుంది మరమరాలు మా. హలో సౌజన్య గారు. సౌజన్య గారు గుడ్ మార్నింగ్, శుభోదయం. శుభోదయం, శుభ సాయంత్రం మీకు. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా. బ్రహ్మాండంగా ఉన్నారా? యా. సో మరి ఏమేమి వంటకాలు ప్లాన్ చేస్తున్నారు సంక్రాంతికి? చెయ్యట్లేదు మామా, ఎందుకంటే ఆల్రెడీ మా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు మొన్న అది సెలవులకే చేసేసాను. కానీ ఏదన్నా కానీ అమెరికా వాళ్ళు మాత్రము చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. ఇప్పుడు దీపావళి వెళ్ళిపోయిన 3 నెలల తర్వాత కూడా ఇంకా దీపావళి వేడుకలు అని చెప్పేసి నిర్వహిస్తూ ఉంటారు. ఈ సంక్రాంతి అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ మళ్ళీ 2 నెలల వరకు సంక్రాంతి చేసేస్తారు. ఎక్కడ చూసినా కూడా వాషింగ్టన్ డీసీలో సంక్రాంతి, అట్లాంటాలో చూసినా సంక్రాంతి వేడుకలు, ఇలా రకరకాలుగా చెప్తూనే ఉంటారు. అంటే ఏ ఏరియాలో చూసినా కూడా సంక్రాంతి వేడుకలు అని చెప్పి చేస్తూ ఉంటారనమాట. మరి అంటే సంక్రాంతి వీక్డేస్ వచ్చింది కాబట్టి వీకెండ్ 18వ తారీఖున మాకు సంక్రాంతి సంబరాలు ఉంటాయి, హడావడలే ఉన్నాయి. కాబట్టి ఈసారి ప్రస్తుతానికి అయితే నేను ఏ ప్లాన్ చేయలేదు. ఓకే, అది సంగతి. బాగుంది. సో మరి మనమరాలకి మరమరాలకి తేడా ఏమైనా చెప్పగలరా మీరు చక్కగా? అంటే మనమరాలు మరమరాలు మనమర అంటే చెప్తాను ఒక నిమిషం. మనమరాలేమో మరమరాల్ని తింటుంది, కానీ మరమరాలు మనమరాల్ని తినలేవు. బా ఏం చెప్పారండి మీ యాటిట్యూడ్ తగ్గట్టే. నేను మీరు ఏదో ఒక తిండి ఐటమ్ తోటి పోలుస్తారనుకున్నాను, అదే జరిగింది. ఎందుకక్క ఊకే తిండి ఐటమ్తో పోలుస్తారు? ఏ క్వశ్చన్ అడిగినా కూడా తిండికి రిలేటెడ్ ఏ చెప్పేస్తారు. మనమరాలు మనమరాలు మరమరాలు తింటుంది, కానీ మరమరాలు మనమరాల్ని తినలేదు అంటారు. ఏమండి లవరాజ గారు, ఇది ఇది సార్ వెరైటీ అంటే ఇట్లా ఉండాలి సార్. వెరైటీలన్నీ మా వైజాగ్ వాళ్ళకి వస్తాయి మామా. చంపేయడం అంటే ఇది సార్, క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పి చంపేయడం అంటే ఇది అన్నమాట. కాదండి, ఇది ఏంటంటే గోదావరి వాళ్ళు మర్యాదలతో చంపేస్తారు, మా అక్క మాటలతో చంపేస్తారు అంతే. ఎగ్జాక్ట్లీ అండి, ఎగ్జాక్ట్లీ. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్, చక్కగా ఉంది. అలాగే సౌజన్య గారు ఒక చక్కటి పాట ప్లే చేయనా? మీ ఇష్టం అమ్మా, ఏ పాట ప్లే చేస్తాం, ప్రశాంతంగా మెలడీస్ ప్లే చేయండి, ఇళయరాజా గారు పాట ప్లే చేయండి, వినేస్తాం. యా డెఫినెట్గా అటువంటి పాటలే నేను ఈరోజు ప్లే చేసే ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే బ్రేక్ తీసుకోలేదు, బ్రేక్ తీసుకోవాలి నేను. సరేనా, తప్పకుండా. హావ్ ఎ నైస్ డే టు యూ, బై బై. మరమరాలను మాత్రమే తినండి. సరే సరే, ఇంటికి వెళ్ళి మరమరాలే తింటాను. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. వెల్ మామాస్ అండ్ మామీస్. అలాగే మనమరాలకి మరమరాలకి తేడా ఏమిటి అని అడిగాను. అలాగే ఇంతకుముందు మనం వంటల గురించి రకరకాల వంటకాలు చెప్పారు కదా సుశీలమ్మ గారు. అలాగే మనం పువ్వులు అంటే మనము ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా దేవుడి దగ్గర పెట్టే పువ్వులు ఉంటాయి, మెడలో పెట్టే పువ్వులు ఉంటాయి, కప్పులో పెట్టే పువ్వులు ఉంటాయి, అలాగే సన్మానం చేసేటప్పుడు డెకరేషన్ చేసేటప్పుడు రకరకాల పువ్వులు దొరుకుతుంటాయి. ఫ్లవర్ వాజులో పెట్టే పువ్వులు కొన్ని ఉంటాయి, కానీ మనం తినే పువ్వులు కొన్ని ఉన్నాయండి. ఆ పువ్వులను మనం తింటూ ఉంటాం. ఇంతకీ ఏమిటా పువ్వులు,
తొందరగా చెప్పే ప్రయత్నం చేయండి. అలాగే చాలామంది అంటూ ఉంటారు, మామ ఏంటి మామ, ఎటువంటి అమ్మాయి కావాలి మామ, లైఫ్ ఎలా ఉండాలి మామ, ఏంది అంటే, నిజంగా అండి నేను ఈ కంప్యూటర్స్ అవి ఇవి అసలు ఏమీ వీటికి సోషల్ సైట్స్కి వచ్చి దూరంగానే ఉంటాను. నేను అన్నీ ఉన్నాయి, ఐ హ్యావ్ ఏ ట్విట్టర్, ఇన్స్టా, ఇక అన్నీ మనకు రకరకాలుగా అన్నీ ఉన్నాయి, కానీ కొద్దిసేపే ఉంటాను. అంటే ఇప్పుడు ఈ కంప్యూటర్లు అవి నాకు వద్దు, కమ్మని కలలే కావాలి నాకు. అలాగే ఉన్నది ఒకటే జన్మ అండి. పుణ్యం కాస్త దక్కడానికి ఈ పూజలు అవి ఇవి నేనేం చేయనండి. ఎవరికైనా పరులకు సహాయం చేసే ప్రయత్నం చేస్తాను. అలాగే ఎటువంటి పెద్ద కోరికలు కూడా మనకేం లేవు. ఓ ఫ్లైట్లో తిరగాలని, లేకుంటే అక్కడిక్కడ ఏం లేదండి. సింపుల్గా నాకు బైక్ ఉంది, ఓ చిన్న కారు ఉంది, అంతే. అలాగే మామ మీరు చాలామంది అడుగుతున్నారు ఎటువంటి అమ్మాయి కావాలి మామ అంటే, నాకు మిస్ యూనివర్సులు వాళ్ళు వీళ్ళు ఎవరు అవసరం లేదండి. ఓ చిన్న లోకల్ బ్యూటీ ఉంటే చాలు, పెద్దగా ఏం అవసరం లేదు. ఆమె కాస్త చబ్బిగా ఉంటే ఇంకా మంచిది. మామ నువ్వు టైర్డ్ అయిపోతే ఏం చేస్తావు మామ అంటారు. టైర్డ్ అయిపోతే తాగడానికి అమృతాలు అవి ఇవి ఏం అవసరం లేదండి, చల్లటి బీర్ ఉంటే చాలు. ఆపదలు వస్తే ఎవరు కాపాడతారు మామ ఏంటి అని చెప్పేసి మీరు అంటూ ఉంటారు. ఆపదలో కాపాడడానికి ఆ పైవాడి ఏమీ అవసరం లేదండి. నాకు ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు చాలు. ఎస్, మనతో మాట్లాడడానికి సుబ్బారావు గారు లైన్లో ఉన్నట్టున్నారు. సుబ్బారావు గారు నమస్తే సార్. మామగారు నమస్తే, గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ ఈవినింగ్. ఎవరండి మీరు? నేనండి. మీరు ఇప్పుడు చెప్పిన పేరేనండి బాబు? సుబ్బారావు. అట్లా కాదు, నేనండి సుబ్బారావు నుండి. తలుపులు అవన్నీ క్లియర్ గా చెప్తే మనసు ఏదో కొంచెం కుదుట పడుతుంది నాకు. అబ్బా మీకు బాగా గుర్తుందండి బాబు, మేము మర్చిపోయినా మీరు మర్చిపోలేదు మమ్మల్ని. అలా చెప్పాలి, అలా చెప్పాలి ప్రతిరోజు. తప్పకుండా చెప్తాను సార్. ఇప్పుడు చెప్పండి ఎవరు మీరు? నేను మన ఎన్ఆర్ఐ రేడియో ఆత్మీయుడిని సుబ్బారావు, రామచంద్రపురం, తలుపులు. ఇది సుబ్బారావు రామచంద్రపురం తలుపులు అని చెప్పేసి అనగానే పరిపూర్ణంగా నిండినట్టుగా ఉంటుంది అన్నమాట. అది అబ్బా అది అది మిస్ కానియొద్దు ఎప్పుడు కూడా మీరు. ఏమండి ప్రసాద్ గారు, మీరండి ప్రసాద్ మరువాడనా? ఎస్ అండి. ప్రసాద్ మనువాడనా, ప్రసాద్ మరువాడనా? అయ్యా మియాపూర్ 50203. మనువాడా మనువాడా అనుకుంటూ మరువాడారుగా సార్. ఒక జన్మ ఏంటి మామా పాట ఏంటి, ఇదేంటి, ఎక్కడుంది అసలు, ఏంటి మామా అది? ఏంటి మామా? ఊరికే ఒక జన్మ కావాలని డిస్కస్ చేయాలి మామా, అది నిజంగా ఎవరికైనా ఉందా అలాగా అనేది. ఓకే పాడారు కదా అది పాట, కోరికే ఒక జన్మ కావాలని. కోరికే ఒక జన్మ కావాలని, అది తీరకే మరు జన్మ రావాలని. మరు జన్మ రావడం ఏంటి మామా ఇది అంతా, ఏంటి మామా ఇది? కాదు 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 కాదు, ఆయనేమో ఇంకో ఆయనేమో మరు జన్మ ఉన్నదో లేదో ఈ మమతలు అప్పుడేమవుతాయో అంటాడు. ఏంటి మామా ఇది? కవులందరూ ఇలా ఆయన కోరిక, ఆయన కోరిక ఏమిటంటే ఒక జన్మ కావాలని ఆమెతోటి, అది తీరలేదనుకో మరు జన్మ కావాలి అని చెప్పేసి. అలాగే ఇక్కడ సుబ్బారావు గారిది కూడా మనం, సుబ్బారావు గారిని కూడా మనం గుర్తు చేసుకుంటున్నాము. తలుపులే రెక్కలుగా వెలుగులే దిక్కులుగా అని చెప్పేసి తలుపులో మన బండారాలు బయట పెట్టడానిక సార్. అదే మీరు మరువరాల గురించి చెప్పారు కదా, అదే మన బండారాలని పెట్టాను.
టైటిల్ ఫస్ట్ మాకు కొన్ని తిను బండారాలు పెట్టండి, దాని తర్వాత బండారాలు బయట పెట్టండి. చల్లగా ఉంది, కొంచెం మిరపకాయ బజ్జీలు, కొంచెం నిమ్మకాయ. సార్, ఆయన మంచి కవిత చెప్తున్నాడు ప్రసాద్ గారు, చెప్పనివ్వండి. మన బండారాల టైటిల్ పెట్టానండి. ముద్దులకే ముచ్చటైన మాటలు చెప్పే మనమరాలు, మరవలేని ఆమె మనకిచ్చే గొప్ప వరాలు. మా ఊళ్ళో అంగట్లో అందుబాటులో దొరికే మరమరాలు, కరకరలాడే కాలక్షేపపు తినుబండారాలు. అదండి మన బండారాలు. మళ్ళీ ఒకసారి చెప్పండి. ముద్దులకే ముచ్చటైన మాటలు చెప్పే మనుమరాలు, మరువలేని ఆమె మనకిచ్చే గొప్ప వరాలు. మా ఊళ్ళో అంగట్లో అందుబాటులో దొరికే మనుమరాలు, కరకరలాడే కాలక్షేపపు తినుబండారాలు. వండర్ఫుల్ అండి, వండర్ఫుల్ అండి, సూపర్. థాంక్యూ సార్, థాంక్యూ అండి. చాలా అంటే చాలా బాగుందండి. అలాగే మనం తినే పువ్వు ఒకటి చెప్పండి సార్. తినే పువ్వు నేను అనుకుంటున్నా అండి, క్యాబేజీ, కాలీఫ్లవర్ ఉంటాయి కదండి, కోసుపు, కోసుపు అంటే అవి తినే పూలే కదండి. క్యాబేజీ, కాలీఫ్లవర్, ఓకే, అవి తినే పూలు అంటారు. ప్రసాద్ గారు మీరు చెప్పండి సార్, మనం తినే పూలు ఏంటి కొన్ని? విప్ప పువ్వు మామా. అది అది విప్ప పువ్వు సారా మామా? విప్ప పువ్వును విప్పి మీరు తిన్నారా ఎప్పుడైనా? విప్ప పువ్వు చాలా బాగుంటుంది. సారా కాదు, విప్ప సారా అంటారు కానీ, బట్ పువ్వు కూడా ఉంటుంది, అది ఆ పువ్వు తినాలి. నేను ఆ చెట్టు ఎక్కేవాడిని మామ చిన్నప్పుడు. చెట్టు ఎక్కగానే అది అది ఒక రకమైనటువంటి ఫ్లేవర్లో, మంచి కలర్లో ఉంటుండే. అది మనము నోట్లో పెట్టుకొని అనగానే చాలా తీయగా ఉంటుండే తెలుసా. హిమాచలంలోనో ఎక్కడో దేవుడు ప్రసాదం మామ. అది మధురం, అది మధురం, మధురం. దేవుడు ప్రసాదం కూడా ఇస్తారు అది ఒక ఒక గుళ్ళో, ఐ థింక్ మేబీ భద్రాచలం. అవునా మామ, నాకు కొన్ని డీటెయిల్స్ ఇవ్వరా, నేను అర్జెంటుగా అది టెంపుల్ కవర్ చేయాలి వెళ్ళి. నేను తిన్నప్పుడు, నేను చిన్నప్పుడు తిన్నాను అందుకే గుర్తుంది నాకు. అక్కడ వాళ్ళు వెళ్ళి విప్పపు ప్రసాదం పట్టుకొచ్చేవాళ్ళు. అంటే మరి ఇప్పుడు ఇస్తున్నారో లేదో తెలియదు, కానీ ఆ రోజుల్లో దేవుడు ప్రసాదం అది. ఇప్పుడు మేము ఏం చేస్తున్నామంటే, మేము మా జిఎన్ఎన్ టీవీ ఛానల్ ఆశ్చర్యం అని ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాం మామ. జిఎన్ఎన్ ఆశ్చర్యం అని అంటే ఏమన్నా దేవుడికి సంబంధించింది, ఏదన్నా ఒక వింత కొంచెం ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు జరిగితే డైరెక్ట్ అక్కడికి వెళ్ళేసి మనం షూట్ చేసి డైరెక్ట్ అక్కడి నుంచి వెళ్ళి మాట్లాడుతున్నాం అన్నమాట. జిఎన్ఎన్ ఆశ్చర్యం, జిఎన్ఎన్ టీవీ తెలుగు ఆశ్చర్యమైన విషయమే. అంటే ట్రై చేస్తే మీకు దొరుకుతుంది ఇన్ఫర్మేషన్. నాకు ఇప్ప పువ్వు అనేది ప్రసాదంగా ఇచ్చే ప్రూఫ్. యు ఆర్ ద ప్రూఫ్. Yes. ఓకే, బాగుంది, చక్కగా. సుబ్బారావు గారు చెప్పండి సార్. మరమరాల గురించి చాలా చక్కగా చెప్పారు, తినే పువ్వుల గురించి కూడా బాగా చెప్పారు. అరటి పువ్వు కూడా మనం తింటాం కదా సార్, అరటి పువ్వు. ఇది కూడా కరెక్ట్ అండి. అరటి పువ్వు నేను ఎప్పుడు తినలేదు సార్. మరి అరటి పువ్వు కూర చాలా బాగుంటుంది అమ్మా. అవునా? రామచంద్రపురం ఫేమస్ అరటి పువ్వు. అరటి పువ్వు, అరటి పువ్వు. ఓకే, మనకు ఎన్ఆర్ వర్మ యాడ్ అయ్యారు. ఎన్ఆర్ వర్మ వల్ల పాప సృజన వర్మ. హలో మామ. వర్మ నమస్తే, గుడ్ ఈవినింగ్. నమస్కారం, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు మామా? హ్యాపీ, హ్యాపీ, హ్యాపీగా ఉన్నాము. వెరీ నైస్ మామా. మీ మాకు అంటే మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటాం మామా. అలాగే మరి మీ ఇంటి లక్ష్మి పుట్టినరోజు ఈరోజు విషెస్ తెలియజేయండి. సుజన, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే, హ్యాపీ బర్త్డే బంగారం. వండర్ఫుల్ విషెస్. కేక్ కూడా కట్ చేసాం మామా ఆఫీస్లో. ఖాన్ తీసుకొచ్చాడు, కేక్ కట్ చేసాము, చక్కగా సెలబ్రేట్ చేసాము. అంటే సృజన మా తెలుగు ఎన్ఆర్ఐ రేడియో కోడలు మామ ఆమె. సో అదనమాట. ఎన్ని రోజులైంది మనం మాట్లాడుకోక వర్మ? అవును మామ, చాలా రోజులు అవుతుంది. ఆ వర్మ గారన్న అడపదడప ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, కానీ మీరు మాత్రం దొరుకుతలేరు మామ. రామ్ గోపాల్ వర్మ. అవును మామ కదా. ఓకే మామా, చెప్పండి. మరి
హలో మేడం, ఒక నిమిషం లైన్లో ఉండండి. యా చెప్పండి వర్మ. మామ, ఈరోజు పుట్టినరోజు, మన సుజనకు చెప్పిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. స్పెషల్గా ఖాన్ భాయ్కి. యా స్పెషల్గా ఖాన్ భాయ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అంటే వాళ్ళ పాపకి ఈ కేక్ అది తీసుకొచ్చినందుకు థ్యాంక్స్ తెలియజేస్తున్నాడు. మామ స్పెషల్గా మరీ కేక్ తీసుకొచ్చాడు మన స్టూడియో కంటే మన ఆత్మీయులకు అందరికి మంచాలంటే ఓకే మామ, కానీ అని మంచి ఎంకరేజ్మెంట్ చేసినందుకు మామకు. కానీ ఖాన్ భాయ్ అన్నారు మన ఆత్మీయులందరికీ, తర్వాత అన్నదానికి కొద్దిగా స్పెషల్గా ఖాన్ భాయ్కి. వండర్ఫుల్ మా, వండర్ఫుల్, ఇలా గుర్తుంచుకోవాలి. ఓకే, మరి పాపకి ఇష్టమైనటువంటి పాట ఏంటి? పాపకు ఇష్టం అంటే ఏదైనా ఒక చక్కటి పాట. అలా వైకుంఠపురంలో పాటలు ట్రెండింగ్ నడుస్తున్నాయి, ఆ పాటలు ప్లే చేసే ప్రయత్నం చేస్తారు. ఓకేనా? రైట్ మామ, థ్యాంక్ యూ వెరీ మచ్. వర్మ, బాయ్ మామ, టేక్ కేర్. బాయ్ మామ. ఓకే బాయ్. కాల శ్రీనివాస్ గారు, చెప్పండి మామ గారు. ఎలా ఉన్నారు కాల శ్రీనివాస్ గారు? బాగానే ఉన్నామండి. బాగానే ఉన్నాము అని వస్తారు, బాగున్నాము అనాలి. ఎలా అంటామండి, కాల్స్ కట్ చేస్తుంటే. కాల్స్ ఎవరు కట్ చేస్తారు సార్? ఏమో ఎవరు చేశారు నాకు ఇప్పుడు కాదు, ఇందాక ప్రోగ్రామ్ లో తీసుకోలేదు, ఇప్పుడు ప్రోగ్రామ్ కూడా ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాను. ఏదైనా అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, ఇప్పుడు మొన్నటి వరకు ఏమైందంటే నేను చెప్తాను రియల్ రీజన్ చెప్తాను. నేను మొన్నటి వరకు స్కైప్ అని ఈ స్కైప్లో గ్రూప్ కాల్స్ యాడ్ చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు స్కైప్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ చేంజ్ అయిపోయాయి. ఇద్దరు ముగ్గురు కంటే ఎక్కువగా యాక్సెప్ట్ చేయట్లేదు గ్రూప్ కాల్స్. దట్ ఈస్ ద మెయిన్ రీజన్. యా సో ఎందుకంటే ఆల్వేస్ వి లవ్ టు టాక్ టు యూ మామా, మీరంటే మాకు చాలా ఇష్టం, మీరంటే చాలా గౌరవం, డెఫినెట్గా మీతో మాట్లాడాలని ఉంటుంది మాకు. చూసారా ఇప్పుడు నాకు నా మనసులో ఉంది, మీ మనసులో ఉంది, మన ఇద్దరం మాట్లాడుకోవాలని. కలవాలా? కలుస్తున్నది, కలుస్తుంది, కానీ ఆటోమేటిక్గా మ్యూట్లో నేను కాకుండానే అనదర్ పర్సన్ యువర్ కాల్ ఈజ్ మ్యూటెడ్ అని వస్తుంది. మరి అదేదో టెక్నికల్ ప్రాబ్లం మామా. మామా, మీది మ్యూట్లోకి పోవడానికి కారణము మీ ఎదురుగా ఎవరో క్యూట్ అయి ఉండాలి మామా. ఎవరో క్యూట్గా మీ ముందు నుండి నడుచుకోవటం అయినప్పుడల్లా మీది మ్యూట్ అవుతుంది. అదొక్కటి చూసుకోండి మంచిగా. రో ఇంట్లోకి వచ్చి అయ్యగారు రూమ్లో కూర్చొని చేయండి మామా ఫోను. నేను చేసేదే ఇంట్లో నుంచి మామా, బయట ఉంటే అసలు కాల్ చేయను నేను. అవునా? అవును, బాగుంది. చాలా చెప్పించకూడదని మొన్న నైట్ కూడా మీరు కాల్ చేయ, నేను మెసేజ్ పెట్టినా కూడా నేను చేయలే, ఎందుకంటే ఆ టైం బయట ఉన్నాను. ఓకే, మాదాపూర్లో యువకుడు జుట్టు రాలిపోయిందని చెప్పేసి ఆత్మహత్య చేసుకుంటాట, ఎందుకు మామా? చిన్న చిన్న వాటికి జుట్టు రాలిపోతే ఏంది మామా, ఈరోజు కాకుండా రేపు వస్తుంది. అసలు జుట్టు లేకున్నా పర్వాలేదు మామా. మాదాపూర్లో యువకుడు జుట్టు రాలిపోయింది, ఆత్మహత్య. అంటే ఈ చిన్న చిన్న రీజన్స్ కోసం ఎందుకు ఆత్మహత్య చేసుకుంటుండ్రా పిల్లలు మీరు? ఇది దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. మీరు ఆలోచించాలి, చిన్న విషయానికే మీరు ఇలా అయిపోతే ఎలా? చదువుతాను మామా. అతని వయసు 18 ఏళ్ళు, ఇంటర్మీడియట్ పూర్తి చేసి ప్రస్తుతం జేఈ పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. కొంతకాలంగా అతని తల వెంట్రుకలు రాలిపోతున్నాయి. చిన్న వయసులోనే బట్టతల వస్తుండడంతో మనోవేదన చెందినటువంటి అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే మాదాపూర్లో ఉన్నత స్థాయి ఉద్యోగం చేస్తున్నటువంటి ఓ వ్యక్తి కొండాపూర్లోని ఓ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నాడు. అతనికి భార్య, కుమారులు, ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు ఎంబీఏ చదువుతుండగా చిన్న కుమారుడు 18 సంవత్సరాలు జేఈ పరీక్షలకు ఇంటి వద్దే చదువుకుంటున్నాడు. ఈ అతనికి సైనస్ ఆరోగ్య సమస్యలతో పాటు అతి చిన్న వయసులోనే బట్టతల వస్తుందని మనోవేదన చెందారు. ఈ విషయాన్ని పలుమార్లు తల్లిదండ్రులు సైతం చెప్పగా సోమవారం నాడు ఉదయం అతను స్నానగదిలోకి వెళ్ళేసి ఎంతసేపటికి బయట రాకపోవడంతో అనుమానం వచ్చేసింది. చూడగానే గడియ పెట్టి ఉంది, ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పేసి వచ్చేసింది మా. హలో, ఒక నిమిషం లైన్లో, ఒక నిమిషం. హలో, సెల్ ఫోన్ ఎవరండి? హలో, హలో, యా నమస్తే, ఎవరండి? అయ్యో సత్యానంద్ గారు, నమస్కారం సార్. నమస్తే, నమస్తే అండి, బాగున్నారా సార్? నేను చాలా చాలా బాగున్నాను సత్యానంద్ గారు, మీరే మీరు ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్. ఓకే, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ
పొంగల్, హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ ముక్కోటి, ముక్కోటి ఏకాదశి, ఏమన్నా మిగిలితే ఇక అన్ని మీకే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరమరాలు తీసుకున్నట్టుగా ఉంది కార్యక్రమం కూడా. ఆహా, కార్యక్రమం కూడా మరమరాల్లాగా అనిపించేసిందా? మరమరాలు. ఇందాక ఒక శ్రోత మంచి సమాధానం చెప్పాడు, ఏదైనా వేపుకు తినేటి అన్నారు. ఎగ్జాక్ట్లీ, ఎంత క్యూట్ ఉందండి ఆన్సర్ లో, నిజంగా చాలా బాగుంది. సో అటువంటిది ఒక ఆన్సర్ చెప్తాను. చెప్పండి సార్. మరమరాలు చెప్తే వినాలనిపిస్తుంది, మరమరాలు చూపితే తినాలనిపిస్తుంది. అబ్బా, మనమరాలు చెబితే వినాలనిపిస్తుంది, మరమరాలు చూస్తే తినాలనిపిస్తుంది. సత్యానంద్ గారు ఎంత బాగా చెప్పారండి, ఎంత బాగా చెప్పారండి. మీరు రెండే రెండు వర్డ్స్లో చాలా అంటే చాలా చక్కగా చెప్పడం జరిగింది మీరు. అలాగే కాళ శ్రీనివాస్ గారు, మన మరమరాలకి మనమరాలకి తేడా ఏంటండి సార్? శ్రీనివాస్ గారు మళ్ళీ మీట్లోకి వెళ్ళిపోయారా? శ్రీనివాస్ గారు, హలో. కాల శ్రీనివాస్ గారు సార్, మీరు మళ్ళీ మ్యూట్లోనే ఉన్నారా? లేదండి, నేను మంచినే ఉన్నా. అదే మనవరాలకి మరమరాలకి తేడా చెప్పండి సరదాగా. అలాగే మనం తినే రెండు పువ్వుల పేర్ల గురించి కూడా చెప్పండి. మనం తినే పువ్వులు, తినే పువ్వుల అయితే గారాలు పోయేది మనమరాలు, కరకరలాడేది మరమరాలు. మళ్ళీ ఒకసారి చెప్పండి. గారాలు పోయేది మనమరాలు, గారాలు పోయేది మనమరాలు, కరకరలాడేవి మరమరాలు. అబ్బా, మీకు అన్ని కరకరలాడే ఫుడ్ అంటేనే ఇష్టం ఉన్నట్టుందిగా. అంతేనా శ్రీనివాస్ గారు? అంతేనండి. ఓకే, మీ మీ అంటే జనరల్గా మీరు ఏమైనా పువ్వులు తింటుంటారా? భద్రాచలం పోయినప్పుడు ఇప్ప పువ్వు తిన్నా అండి. ఓకే, అక్కడ దేవుడు నైవేద్యం ఇప్ప పువ్వు తిన్నారు. నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను, అంటే నాకు ఈ విషయం తెలియదు అండి. యాక్చువల్గా నమ్మాలండి, కొన్ని అలాగే ఉంటాయి. తర్వాత నేను రోజా పువ్వులు తిన్నా, క్యాలిఫ్లవర్ పువ్వు తిన్నా, మందార పువ్వు కూడా తిన్నాను. అవునా? ఓకే, అయితే నేనే తినలే. నేను చిన్నప్పుడు బంతి పూలు తినేవాడిని. ఆ బంతి పువ్వులు, ఈ బంతి పువ్వుల్లో అన్ని కూడా రెక్కలన్నీ కూడా తీసిన తర్వాత లాస్ట్ కది ఉంటుంది కదా, అది తినేవాడిని నేను. కొబ్బరిలాగా ఉంటుంది. కొబ్బరిలా ఉంటుంది, ఎంత మంచిగా ఉంటుందో అది. బాగా బాగా గుర్తు చేశారండి చిన్నప్పటి విషయాలు మంచిగా కూడా. కానీ ఏ అంటే ఏ మాట కామాటనే అండి, ఎన్ని పువ్వులు ఉన్నా ఏదైనా ఒక ఫంక్షన్ చేసేటప్పుడు కానీ, ఏదైనా గృహప్రవేశం అప్పుడు కానీ, ఇంకా ఏదన్నా చేసేటప్పుడు బంతి పువ్వులే ఇంటికి శోభను తీసుకొస్తాయండి. రేట్ తక్కువ ఉంటాయి కదా? రేట్ తక్కువ ఉంటాయి, పచ్చగా ఇట్లా కనబడుతుంటుంది, కలకలలాడుతూ ఉంటుంది ఆ ఇల్లంతా. రేటు తక్కువ ఉంటాయి, ఎక్కువ వస్తాయి కదా? ఎక్కువ వస్తాయి, అంటే రేటు తక్కువ ఎక్కువ అని కాదు, మనకు ఒక మంచి ఫీల్ వస్తుంది అన్నమాట. అది ఏదైనా ఏ పూలైనా సరే ఎక్కువ పెడితే ఫీల్ వస్తుంది. అంటే మనం ఇప్పుడు రోజా పూలతో పోల్చుకుంటే బంతి పూలు రేటు తక్కువ ఉంటాయి. రోజా పూలని అలాగ అట్లా మనం గుమ్మాలకి, ఒక్కొక్క గుమ్మానికి ఇన్ని పూలు కట్టాలంటే రోజా పూలు కొనలేవు అనమాట అంత రేటు పెట్టి. అవునండి, బంతి పూలు అయితే వేరే పూలతో పూలిస్తే కొద్దిగా రేటు తక్కువ ఉంటాయి. ఇంకా ఎస్పెషల్లీ ఏంటంటే ఒక్కొక్క రోజా చెట్టుకి కొద్దిగా ఒకటి రెండే పూస్తాయి, బంతి చెట్టుకి అలా కాదు, బాగా పూస్తాయి కాయలు ఆ పూలు. అందువల్ల బంతి పూలకి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఇక మనం ఒకటే చూస్తుంటే దాన్ని ఫిక్స్ అయిపోతాం అన్నమాట. ఇందాక అన్నారుగా మీరు, వెరీ వెల్ సర్, మీట్లో పోతాం. ఎగ్జాక్ట్లీ, అట్లా వెరీ వెల్ సెడ్ సార్, చాలా అంటే చాలా బాగా చెప్పారు కాల శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, సూపర్. వెల్ మామస్ అండ్ మామీస్. అలాగే మనతో మాట్లాడడానికి మరొక ఆత్మీయులు ఎవరు సిద్ధంగా ఉన్నట్టున్నారు. హలో, హలో, నమస్తే అండి. హలో, హలో, యా నమస్తే అండి, ఇక్కడ నుండి మాట్లాడుతున్నారు. నమస్తే అండి, గుంటూరు నుండి మాట్లాడుతున్నాము.
కొంచెం దగ్గరకు వచ్చి మాట్లాడరా మేడం, మొబైల్ దగ్గరికి. ఇప్పుడు కొంచెం క్లియర్ గా, ఇప్పుడు చూడండి వాయిస్ ఎంత క్లియర్ గా ఉందో ఇప్పుడు. ఓకే, ఏం పేరండి మీ పేరు? హలో, పులమ్మనా? పుల్లమ్మనా, బాగుందండి, మంచి పేరు. నా పేరు ఏం పేరో తెలుసా? పుల్లయ్యమ్మ నా పేరు. ఓకే, మీరు గుంటూరులో ఉంటారా? ఓకే, అంటే మీరేమన్నా పువ్వులు తింటూ ఉంటారా మేడం? తింటూ ఉంటాను పుల్లయ్య గారు. ఓకే, అంటే ఏమేమి పువ్వులు తింటూ ఉంటారు? నేను గులాబీ పువ్వులు తింటూ ఉంటాను. ఓకే, గులాబీ పువ్వులు తింటూ ఉంటారు. ఇవి బాగుండేవి కదా గులాబీ పువ్వులు. ఇప్పుడు క్యాబేజీ అన్నారు, అది తింటాము. కాలీఫ్లవర్ అన్నారు. ఓకే, అంటే మీరు అన్నం తినరా? ఏమండి అన్నం తినరా మీరు? మీ కాలనీలో ఉండే వాళ్ళందరి పువ్వులు మాయమైపోతున్నట్టు ఇప్పుడు అర్థమైంది మాకు. చెప్పేది వినండి. చెప్పండి. ఓకే, మీరు పుల్లమ్మ అనే బదులు మేకమ్మ అని పెట్టుకోండి సరిపోదు, అంతే కదా? చెప్పేస్తున్నా. నా పేరు మామా మహేష్ అండి, అందరూ ముద్దుగా మామా అని పిలుస్తుంటారు. చెప్పండి, పర్లేదు. ఏమున్నా తప్పే ఉన్నా అందులో? మీ పేరు చెప్తే. అర్చన గారా? ఓకే ఓకే ఓకే. గుంటూరు అన్నారు, అదన్నారు, ఇదన్నారు. అర్చన అంటే నేను ఏ అర్చన అని చెప్పేసి. మీరు సర్ప్రైజ్ కాల్స్ చేస్తున్నారు కదా అందరికి, సో నాకు ఇవాళ కొంచెం బోర్ కొట్టి నేను సర్ప్రైజ్ చేద్దామని చెప్పి ఏదో బోర్ కొట్టారు. మొత్తానికి అయితే నిండిందా మరి, బిందెనో బకెటో నిండిందా? ఓకే, బాగుంది. అలాగే సృజనాకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయండి అర్చన. చేస్తాను ఒక్క నిమిషం. సృజన, విషింగ్ యూ మెనీ మోర్ హ్యాపీ టెన్స్ ఆఫ్ ద డే. ఇలాంటి బర్త్డేస్ ఎన్నో ఎన్నెన్నో చెప్పుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. వండర్ఫుల్ విషెస్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి, అండ్ అలాగే అర్చన గారి తరపు నుండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అర్చన. ఒక చక్కటి పాట ఒకటి ప్లే చేస్తున్నాను, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ మా బాయ్. అలాగే మరొక ఆత్మీయులు ఎవరు సిద్ధంగా ఉంటున్నారు? హలో మహేష్ మామా, గుడ్ ఈవినింగ్. మామా వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. మామగారు ఎలా ఉన్నారు? బాగున్నాను మామా. ఇందాక శ్రీరామతి గారు పాడిన పద్యం చాలా చాలా బాగుంది మామా. ఓకే, పద్యం పాడతాం అనకపోతే రాగం పాడతాం ఇంకా గొప్ప. అవునండి, మీన పద్యానికి రాగం చాలా ఇంపార్టెంట్. చిన్నప్పుడు వినేవాళ్ళం కదా, ఒకవేళ 5 మినిట్స్ 10 మినిట్స్ 15 మినిట్స్ పాడేవాళ్ళు. మళ్ళీ ప్రజల్లో వన్ఫ్లోర్ అనేవాళ్ళు, మళ్ళీ పాడేవాళ్ళు. చెప్పండి చెప్పండి, మీరు చెప్పండి. నాటకం అయ్యేటప్పుడు తెల్లారిపోయేది, మహిళలు రాగం తీస్తా ఉన్నాయి. అంటే ఎవరు ఎంత రాగం తీస్తే అంత గొప్ప అనమాట అప్పట్లో. అవును, మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ పద్యం గుర్తు చేశారు మా. మళ్ళీ ఆ పద్యం గుర్తు చేశారు, కరెక్ట్. రాగంటే ఆలాప్న, దాన్ని ఆలాప్స్ అంటారా, అదే ఎక్కువ ఉంటాయి. సో ఏం చేస్తున్నారు విజయవాడ వాళ్ళు, పండగకి ముస్తాబ్ అవుతున్నారా సంక్రాంతి పండగకి? మనమరాలకు మరమరాలకి తేడా ఏంటి అని అడిగాను. మనమరాలు చేయి మన చేతిలో ఉంటే మనకు ఆనందం, అదే మనమరాలు చేతుల్లో మరమరాలు ఉండుంటే మనమరాలకు ఆనందం. అబ్బా ఏమండి, ఇంత చిన్న మ్యాటర్ను ఇన్ని రకాలుగా తిప్పి చెప్తున్నారు. వండర్ఫుల్ అండి, నిజంగా కూడా చాలా అంటే చాలా బాగుంది. మళ్ళీ ఒకసారి చెప్పండి. మనమరాలు ఈ మన చేతిలో ఉంటే మనకు ఆనందం, అదే మనమరాలు చేతిలో మరమరాలు ఉండుంటే మనవరాలకు ఆనందం. మనవరాలకు ఆనందం.
బాగుంది. అంటే ఒక చేతిలో మరమరాలు ఇంకొక చేతిలో మనమరాలు అంతేనా? అబ్బో ఇది బాగానే ఉంది, ఇది కూడా బాగానే ఉంది సార్. కవిని కాకుండా మీరు బాగానే చెప్పేశారు సార్, ముత్తరకైతే చంపేశారు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సత్యనారాయణ గారు, సూపర్ సార్. వెల్ మామాస్ అండ్ మామీస్, అరటి పువ్వు, కొబ్బరి పువ్వు, అన్సి పువ్వు, అలాగే సుధారాణి గారు వచ్చారు, డిఫరెంట్ డిఫరెంట్గా చెప్తున్నారు పువ్వులు తింటారు అని చెప్పేసి. హలో, హలో, యా నమస్తే అండి. నమస్తే అండి, నాకు కలర్ కావాలనుకున్నాను. ఇంకా ఎందుకండి, మధ్యలో వాళ్ళు కాల్ చేశారు, అప్పుడే మీరు కాల్ చేశారు, నేను తీసుకోలేకపోయాను. అవునవును. సుధారాణి గారు, గుడ్ ఈవినింగ్. వైజాగ్, గుడ్ ఈవినింగ్ అండి. వైజాగ్ ఎలా ఉంది, నా బీచ్ ఎలా ఉంది? బీచ్ బీచ్ సూపర్ గా ఉంది. అవునా, వెళ్ళడం అవ్వట్లేదు చల్లో. ఓకే, నిజంగా అంత బాగా ఎక్కువ చలి ఉంటది కదా మీకు ఇప్పుడు? చలి ఉందండి, బాగా చలి ఉంది. అందులో మేము ఉండే ఏరియా కొండలు కొంచెం. వావ్, ఎకో ఫ్రెండ్లీ ఏరియా. సింహాచలం కొండ ఉంటుంది కదా దగ్గరలో, అందుకు చలి ఎక్కువగా ఉంటుంది. ఓకే, మరి ఏం చేస్తారు చలి ఎక్కువగా ఉంటే? బట్టలు వేసుకోవడం, రగ్గులు కప్పుకోవడం, అంతే. ఇంకేం చేస్తాం, ఇంకేం చేయలేం కదా. అంతేనా? అంతా చలి ఏం లేదులేండి. మొన్న ఒక రోజు బాగా చలి పెట్టింది, ఫోర్ ఓ క్లాక్ నుంచి చలి వేస్తే అప్పుడు స్వెటర్ వేసుకున్నాను. ఫోర్కే చలి పెడుతుందండి, దాన్ని కొట్టాలి మనం బాగా, అంతే కదా. నాకు చేసానండి, అడ్జస్ట్ చేస్తాను. మళ్ళీ హలో, మీరు ఏమేమి పువ్వులు తింటారు చెప్పండి. నేనా? నేను గులాబీ పువ్వులు, సంపంగి పువ్వులు తింటానండి. సంపంగి పువ్వులు కూడా తింటారా? సంపంగి పువ్వులు బాగుంటాయి. అట్లా ఎట్లా తింటారమ్మా? స్వీట్ అండి, అదొక స్వీట్ అండి. స్వీట్ గురించి చెప్తున్నారా ఇప్పుడు? సంపంగి పువ్వులు అనేసి ఒక స్వీట్ ఉంటది, గులాబీ పువ్వులు స్వీట్ ఉంటది. సుశీలమ్మ గారు, యా సుశీలమ్మ గారు, గులాబీ పువ్వు తింటానా అంటే దాని మించలే ఒక టాపిక్ క్రియేట్ చేసామన్నమాట. చిన్నప్పుడు మనం తినే పువ్వులు ఉన్నాయి కదా, సో ఈ సీతాఫలాలప్పుడు కూడా కొన్ని పువ్వులు ఉంటాయి, సీతాఫలాలప్పుడు అవి తిన్నా కూడా చాలా బాగుంటుందండి. సీతాఫలాలకి, సీతాఫలం కాకుండా ముందు కొన్ని పువ్వులు వస్తాయి దానికి, అలాగే చింత చిగురు పువ్వు కూడా బాగుంటుందండి. అట్లా మన వాళ్ళు ఏమన్నా చెప్తారో ఏమనుకుని ఎవరు చెప్పలేదు. చింత చిగురు పువ్వు, సీతాఫలం పువ్వు అవి చెప్తారు అనుకున్నారు, మేము ఎవరు చెప్పలేదు. దాన్ని చింత చిగురు అంటారా, ఒక రకమైన పువ్వులా ఉంటుంది అది కూడా, చాలా బాగుంటుంది అది పువ్వు. అవునవును కదా? అవును, చిగురు బాగుంటది, చిగురు చింత చిగురు చేపల పులుసు చాలా బాగుంటది. ప్రాణం పోతుందండి. నేను తినలేదండి చింత చిగురు, అవన్నీ కూడా నేను ఇక వద్దులేండి మేడం, ఎందుకు అనవసరంగా. నేను ఇప్పటికే అంత ఈ మధ్య డైట్, డెఫినెట్గా ఎంత మంచివారండి మీరు నిజంగా కూడా, బాగుంది, చక్కగా ఉంది. మనమరాలకి మరమరాలకి చెప్పమంటారా? మనమరాలు ముద్దొస్తుంది, మరమరాలు నోట్లోకి వస్తాయి. హలో, హలో, మళ్ళొక్కసారి ఆన్సర్. మనమరాలు ముద్దొస్తుంది, మరమరాలు నోట్లోకి వస్తాయి. ఊరికే అలా సతాయించాను, చాలా బాగా చెప్పారు సుధాకర్, వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్.
అయ్యయ్యో ఏదో అన్నారు, ఆ తర్వాత ఏదో అని చెప్పడానికి ట్రై చేశారు, కాల్ కట్ అయిపోయింది. మళ్ళీ ఒకసారి చేయండి మేడం, ఏదో ఆ తర్వాత అది ఇదని చెప్పేసి మీరు చెప్పాలనుకున్నారు, చెప్పలేకపోయారు. ఇప్పుడు నేను చేస్తే ఆమె మొత్తుకుంటుంది, 246 రూపాయలతో రీఛార్జ్ చేయించండి. ఏ చేయించరాదు మామా, ఏమున్నది అందులో అని చెప్పేసి చెప్పేస్తా. ఓకే మరి మామ జెన్ మామ్ ఇస్, ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత బోల్డ్ అన్ని కబుర్లు మనం మాట్లాడుకోవాలి. బోల్డ్ అన్ని కబుర్లు ఏమిటి ఏమిటి, మనం దేని గురించి మనం మాట్లాడుకోవాలి అంటే యా హైదరాబాద్ తాజా పరిస్థితి గురించి మనం మాట్లాడుకోవాలి, హైదరాబాద్లో ఏం జరుగుతుంది అని చెప్పేసి. అలాగే తన రికార్డు తానే బద్దలు కొట్టినటువంటి బామ్మ గురించి మనం మాట్లాడుకోవాలి. అలాగే సోరకాయ, ఈరోజు నేను సోరకాయ పప్పు తిన్నాను, చాలా బాగుంది. ఈ సోరకాయతోటి ప్రయోజనాలు ఏంటో మనం తెలుసుకోవాలి. అలాగే కేటీఆర్ ఇది ఆరంభం మాత్రమే అని చెప్పేసి అన్నారు. ఇంకా ఇటువంటి విషయాలు మనం మాట్లాడుకోవాలి. హలో, యా నమస్తే అండి. చికెన్ లెగ్ ఆ జల్దీ హలో ఎవరమ్మా, మస్తాన్ ఎవరమ్మా, నాకు అర్థం కాదు. మస్తాన్ కాల్ చేసి చికెన్ తీసుకురా అది ఇది అంటున్నావు, ఇంకా సంక్రాంతి రాలేదు అప్పుడే చికెన్ ఎందుకమ్మా? బాబోయ్ మీకు దండవ తల్లి, ఎవరికో కాల్ చేసి